మారీచుడు రావణాసురునితో పరిపరి విధముల మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నిన్నటి రోజున మీతో నేను ప్రస్తావన చేస్తూ ఉన్నాను. ఇంత బోధ చేసినప్పటికీ రావణాసురుడు మాత్రం చిట్ట చివర చెప్పిన విషయం ఏమిటంటే, నీకు ఉన్నటువంటి అవకాశములు రెండే. ఒకటి, మరణిస్తే నా చేతిలో మరణించాలి, నా ఆజ్ఞ కాదంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను వధిస్తాను. ఒకవేళ నా ఆజ్ఞ అవదల దాలిస్తే, మరణిస్తే మరణిస్తావు, బతికితే బతుకుతావు. ఎందుకంటే రామబాణం తగిలితే మరణిస్తావు, ఏమో రాముడికి కనపడకుండా పోతే బతుకుతావు. ఇప్పుడు మారీచుడు ఇంకొక ప్రయత్నం, ఆఖరి ప్రయత్నం. ఆయనకి తెలుసు, వినడు రావణుడు, విననివాడే రావణుడు. కాబట్టి ఇంకొక ప్రయత్నంగా, తన కర్తవ్యంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అసలు నీకు ఈ మాటలు తలకెక్కించినటువంటి వాడు ఎవడు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పని ఒకటి నువ్వు చెయ్యని నీతో చెప్పిన వారెవరో నాకు అర్థం కావట్లేదు. కానీ నీ వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి వాడే చాలా అందంగా నీతో ఈ మాటలు మాట్లాడి ఇలా చేసేటట్టుగా నిన్ను ఈ రంగంలోకి దింపాడు. కాబట్టి ఇది నువ్వు గమనిస్తున్నటువంటి వాడివి కావు. నీ హితము కోరిన వాడు మాత్రం నీకు ఈ మాట చెప్పలేదు. ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాంబర స్వామి ప్రసాదాత్ సచివాహ ప్రాప్నువంతి నిశాచర. ఒక రాజు ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని బట్టి, ఒక రాజు తన మంత్రులతో ఏమి మాట్లాడుతుంటాడు అన్నదాన్ని బట్టి మంత్రులకు కూడా ధర్మము అర్థము కామము నిర్ణయింపబడి ఉంటాయి. తప్ప రాజే ధర్మార్థకామములను సరిగ్గా సమన్వయం చేసుకోలేని వాడైతే, ధర్మబద్ధమైన అర్ధకామముల ఎందు రాజుకే అనురక్తి లేకపోతే ఆ మంత్రులు మాత్రం అలా ఎందుకు ప్రవర్తిస్తారు? మంత్రులు అలా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఎందుకు ప్రవర్తిస్తారు? ప్రభువే పాడైపోతే, ప్రభువే చెడు మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అలాగే పాడైపోయి పురుషార్థ సమన్వయమును మర్చిపోతారు. అంటే పురుషార్థ సమన్వయాన్ని మర్చిపోవడం అంటే అసలు దేని కొరకు ప్రయత్నం చెయ్యాలో, దేన్ని పొందడానికి ధర్మబద్ధమైన అర్థమును కామమును వినియోగించుకోవాలో ఆ విషయాన్ని మర్చిపోతారు. ఆ కత్తు తప్పిపోతారు. తప్పిపోతే ధర్మమును ఉల్లంఘించినటువంటి అర్థము ధర్మ వ్యతిరిక్తమైనటువంటి కామము. కాబట్టి ఏమవుతుందంటే అర్ధకామములు ప్రధానమవుతాయి, ధర్మము అప్రధానమవుతుంది అన్న విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ధర్మం తెలియక అప్రధానం అవ్వడం ఒకటి, ధర్మం తెలిసి అప్రధానమైపోయి తనకి అనుగుణంగా ధర్మాన్ని మాట్లాడుతూ ఉండడం ఒకటి. రావణుడు రెండవ కోవకి చెందినవాడు. ఎందుకంటే వేదము చేత చెప్పబడినటువంటి ధర్మం ఏదో అది తెలియని వాడు మాత్రం కాడు, అది తెలిసిన్నవాడే. కానీ తనిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ అర్ధకామములకు పెద్దపీట వేస్తాడు. వేసి నేను చేసినది ధర్మబద్ధమే అని బుకాయిస్తూ ఉంటాడు. కాబట్టి నీ ప్రజలకి కూడా ఇదే అలవాటు పడిపోతే ఇలా పెచ్చు పెరిగిపోయినటువంటి అధర్మం చిట్ట చివరికి పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. రావణ ప్రజల యొక్క ధర్మాచరణము, వారి శ్రేయస్సు రాజు యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా రాజులు ధర్మ మార్గంలో నిలబడాలి. ఎందుకంటే ఆదర్శం ఏమిటి అంటే నడవడి ఆదర్శం. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, కోటి మాటలు చెప్పనివ్వండి, ఆయన ఎలా ఉంటాడు అన్నదానికి పెద్ద పీట. లోకం యొక్క గౌరవాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. లోకం అలా నేను ఉంటే, నేను అలా ఉన్నానని లోకం గౌరవిస్తుంది కాబట్టి నేను లోకం కోసం చేస్తాను అన్నా కూడా అందులో తప్పేం లేదు. కొంతలో కొంత ఏదో కారణానికి ధర్మం నడుస్తుంది. కానీ ఒక స్థాయిలో అది కూడా మంచిది కాదు. తాను జ్ఞాని అయి అలా లోకం కోసం కర్మాచరణం చేయడం ఒక ఎత్తు. కానీ ఎప్పుడూ ఏదో లోకం దృష్టిలో తాను ధర్మమూర్తిగా ఉన్నాననిపించుకోవడానికి కర్మ చెయ్యడం కాదు. ధర్మం చెయ్యకుండా ఉండడం తప్ప, ధర్మం చెయ్యకుండా ఉండడం తనకి చేత కాని వాడే ధర్మాన్ని చెయ్యాలి. నేను ఇలాగే చేస్తాను, నాకు ఇది అలవాటు, కాబట్టి నేను ఎప్పుడూ ధర్మావలంబకుడనే అయి ఉంటాను అన్న ఉద్దేశ్యంతో అలా రాజు ఉంటే ఆ రాజు యొక్క ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుంటారు ప్రజలు. రాజుగారు ఇలా ప్రవర్తిస్తున్నారు, మనం ఇలా ప్రవర్తించాలి. అసలు రాజుగారికి ఆ ప్రవర్తన లేకపోతే, ఇంకా ప్రవర్తన లేనివాడు ఎదురుగుండా ఉంటే కొత్తగా వినవలసిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది?
ఎదురుగుండా ఉన్నవాడు ముందు సత్ప్రవర్తనతో ఉంటే మీరు కొత్త తెలుసుకుని సత్ప్రవర్తన నేర్చుకోవాలి. తెలుసున్నవాడే ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? తెలుసున్నవాడే వదిలేశాడు కాబట్టి అది ఆచరణీయం కాదనుకుంటారు. అది చాలా పెద్ద ప్రమాదం. తెలియని వాడు విడిచిపెట్టడానికి, తెలిసిన వాడు విడిచిపెట్టడానికి చాలా పెద్ద ప్రమాదం ఉంది. వాడికి ఏం తెలుసండి అండం వేరు. అన్నీ తెలుసున్నవాడే వదిలేశాడండి అంటే అది పనికిరాంది కదా అన్నారనుకోండి, అప్పుడు మీరు సమర్థించడం కష్టం. కాబట్టి ఆచరణ అనేటటువంటిది మీ ఒక్కరితో పోదు. తెలుసున్నవాడు ఆచరించకపోతే లోకమునకు మార్గదర్శకత్వము పోతుంది. కాబట్టి తెలుసున్నవాడు ఎప్పుడూ అనుష్ఠిస్తూనే ఉండాలి, ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. తెలియడం వేరు, చెయ్యడం వేరు. ఎందుకంటే తెలుసున్నవాడే చేయకపోతే దాని మీద విశ్వాసమే లోకానికి పోదు. ఆ ప్రమాదం తేకూడదు. కాబట్టి అనుష్ఠానాన్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉండాలి. ఆచరణ అన్నది ఎప్పుడూ అవసరం. ఇది లేదు రావణ నీ దగ్గర. ఇది లేకపోవడం ఏమవుతుందంటే ప్రజలందరికీ కూడా, రావణుడు వేదం చదువుకున్నాడు, రావణుడు శాస్త్రం చదువుకున్నాడు, రావణుడు తపస్సు చేశాడు, కానీ రావణుడు ఎలా ఉంటున్నాడు? తన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు. కాబట్టి శాస్త్రం అన్నదాన్ని వదిలిపెట్టి తిరగచ్చని రావణుడే చెప్తున్నాడుగా, ఇంకా మనం ఎందుకు శాస్త్రం పట్టుకోవడం అన్న దృష్టికోణం ప్రజలలో ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు అలా ఉండకూడదు, అది తప్పు. ప్రజలు పాడైపోవడానికి నువ్వు కారణం అవుతున్నావు. రాజుగా ఉండి ఏ ప్రజల్ని నువ్వు ధర్మ మార్గంలో పెట్టాలో అలా పెట్టడంలో నువ్వు వైఫల్యం చెందుతున్నావు, నీకే నడవడి లేని కారణం చేత. పెద్ద మాట అండి. నిజంగా శ్లోకం చాలా గంభీరమైనటువంటి మాట. కాపాడము అనే మాట ఒకటి ఉంటుంది లోకంలో, రక్షించడము అన్న మాట ఒకటి ఉంటుంది. ఈ రక్షించడము అన్న మాటలో మీరు దేన్ని పడితే దీన్ని దాన్ని తీసుకొచ్చి రక్షక స్థానంలో పెట్టకూడదు, పెట్టలేరు కూడా. ఎందుకంటే ఇదే అంటున్నాడు మారీచుడు. ఒక తండ్రి పిల్లవాడిని కొడతాడు, కొట్టకుండా ఏ తండ్రి పెంచడు, ఏ తల్లి పెంచడు, తల్లి తండ్రి కూడా కొడతారు. తల్లి తండ్రి కొట్టేటప్పుడు శిక్ష వేయడం ప్రధానమా? చేసినటువంటి తప్పుని దిద్ది పిల్లవాడు మళ్ళీ ఎప్పుడూ అటువంటి తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్ష వేయడం ప్రధానమా? మళ్ళీ తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్షించడం ప్రధానం తప్ప తప్పు చేశాడు కాబట్టి శిక్షించడం ప్రధానం కాదు. అదే ఒక మేకల మంద వెనకాతల ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి, అతనికి ఏమీ పాండిత్యము లేదు, ఏమీ తెలియదు. అటువంటి వాడు పాండిత్యం వరకు ఎందుకండి, అతనికి ఏమీ తెలియదు, అసలు లౌకికంగా కూడా ఏమీ తెలియదు, అతనికి సంతకం పెట్టడం కూడా రాదు. అటువంటి వాడు ఓ కంబళి భుజం మీద వేసుకుని ఓ కర్ర పట్టుకుని వెనకాల ఇడుతున్నాడు. ఇప్పుడు అతనికి ఏం తెలుసండి? అతను బలహీనుడు. అతనేమీ ఎటువైపు నుంచి ఏ క్రూర మృగాలు వస్తాయో కూడా అతనేం కనిపెట్టలేడు. అతనికన్నా ఒక నక్క వెనకాల పెడితే జిత్తులు మారిది కాబట్టి, బాగా కుయుక్తులు తెలుసు కాబట్టి, ఎటువైపు నుంచి ఏ మృగం ఎలా వచ్చి మేకల మీద దాడి చేస్తుందో తెలుసుకుని ఉంటుంది కాబట్టి, ఒక నక్క మేకల వెనకాల పెడుతుంది, పెడితే బాగుంటుంది అని మీరు అన్నారనుకోండి, అది పైకి వినడానికి బాగుంటుంది కానీ ఆ నక్కే తినేస్తుంది మేకల్ని. బయట వాళ్ళు అక్కర్లేదు, ఈ నక్క మేకల్ని తింటుంది. ఎందుకు తింటుంది అంటే తాను తిన్నాను అని తెలియకుండా తింటుంది. నక్కే తినేసింది అని యజమాని కూడా కనిపెట్టలేడు. తనకి ఏ జిత్తుల మారితనం ఉందో ఆ జిత్తుల మారితనాన్ని దేనికి పనికి వస్తుందంటే, తను కాయవలసిన వాళ్ళని కాయకుండా తను తినేయడానికి వాడుకుంటుంది ఆ జిత్తులు. ఎందుకంటే నక్క బుద్ధి అంత, దాని తెలివితేటలు వక్రంగానే ఉపయోగపడతాయి, దాని తెలివితేటలు సక్రమంగా వినియోగపడవు. కాబట్టి రావణ, నీ వంటి వాడు పరిపాలకుడుగా ఉంటే ప్రజలకి రక్షణ ఉండదు. మేకల వెనకాతలు ఒక నక్క విడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు పరిపాలించడం. నువ్వేం చేస్తావంటే నీ ప్రజల్ని పరిపాలిస్తున్నట్లు కనపడుతుంది కానీ నువ్వే తినేస్తావు నీ ప్రజలు. నీ అధర్మాచరణం వాళ్ళకి నేర్పి క్రమంగా నీ వలననే రాజ్యము, ప్రజలు నశించిపోతారు, ఆ స్థితి వస్తుంది. ఇది రావణాసురుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు. కానండి యథార్థానికి ఇవాళ బాగుంది కదా, సంతోషంగా ఉంది కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి చెయ్యరాని పనులు చేసినటువంటి వాళ్ళు తొట్ట తొదకు పొందేటటువంటి ఎంత ప్రమాదకరమైన ఫలితములుంటాయో మారీచుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పాడు తీర్పు. మారీచుడి యొక్క తీర్పు అంతా ఇక్కడుంది. ఆయన అంటున్నాడు,
రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోయినట్టే. అక్కడతో అయిపోయింది. రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోతాను, సీతమ్మ నిన్ను చూడగానే నువ్వు అపహరిద్దాం అనుకుంటున్నావుగా. సీతమ్మ కూడా తేజోవంతురాలని నేను చెప్పాగా నిన్న. మరి సీతమ్మ నిన్ను చూస్తే యథార్థ స్వరూపంతో రావణుడిగా నువ్వు కనపడ్డప్పుడు, నిన్ను సీతమ్మని అపహరించే సమయంలో సీతమ్మ నిన్ను చూస్తే నువ్వు మరణిస్తావా? నువ్వు మరణించవన్నది. నువ్వు మరణించవు. ఎందుకు మరణించవో తెలుసా? సంపదు సీతమ్మ నిన్ను. ఎందుకు చంపదో తెలుసా? నిన్ను చంపడం కాదు ఇప్పుడు ప్రధానం. నువ్వు సీతమ్మని తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇక్కడైతే సీతమ్మ నిన్ను చంపేయగలదు, కానీ చంపదు. ఆమె తేజస్సుతో ఆమె తలుచుకుంటే రావణ సంహారం పెద్ద విషయం ఏం కాదండి, సంకల్పంతో చంపేస్తుంది ఆవిడ పాతివ్రత్యంతో. నిన్ను చంపదు, నువ్వు తీసుకెడతావు సీతమ్మని. తీసుకెళ్ళాక ఏమవుతుందో తెలుసా? ఇక్కడైతే ఒక్కడివే పోతావు. అక్కడికి వస్తే సీతమ్మ మీ అందరూ పోతారు. నైవ త్వమసి, నువ్వు ఉండవు. నాహంచ, నేను ఎలాగో ఉండను. నువ్వు తీసుకెళ్ళడము అన్నది జరిగింది అంటే ఏంటి, నేను హా లక్ష్మణ హా సీత అన్నాననే గుర్తు. నేను ఉండను. నైవ లంక, ఇంకా లంకారాజ్యం ఉండదు. న రాక్షసాహ, రాక్షసులన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరూ పోతారు. ఎందుకు పోతారో తెలుసా? నువ్వు చెప్పిన ప్రణాళికలో అంత పెద్ద ప్రమాదం ఇమిడి ఉంది. నువ్వేమంటున్నావు? నేను మాయామృగం కింద వెళ్ళి కనబడితే నేనేదో హా రామ హా సీత హా లక్ష్మణ అంటే ఆ లక్ష్మణుడు వెళ్ళిపోతాడు, సీతమ్మను అపహరిస్తానంటున్నావు. కానీ సీతమ్మను అపహరిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ సీతమ్మను అపహరించడమే నీ మృత్యువుకి కారణం. నీతో పాటు లంక రాక్షసులు అందరూ నశించడానికి కారణం. ఇది నీ పుర్రెకి పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలుసా? నిన్ను నీవారితో నశింప చెయ్యడానికి ఎవరో నీ పుర్రెలో పెట్టారు ఈ బుద్ధిని. ఇది తెలుసుకోక నేను సీతమ్మని ఎత్తుకెడుతున్నానని అనుకుంటున్నావు. పిచ్చాడా, పట్టుకెళ్ళి నువ్వు పొందేదేమీ ఉండదు సుఖం. నువ్వు పట్టుకెళ్ళినది మొదలు, నీకు శోకం ప్రారంభం. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా అండి? ఎంతమంది చెప్పారో తెలుసా? రామాయణంలో మొదట చెప్పిన వాడు మారీచుడు. ఇక ఈ తర్వాత సీతమ్మ చెప్తుంది, నీ దుఃఖం ఇంకా ప్రారంభమైంది. కానీ ఎంత గొప్ప లెక్క కట్టాడో చూడండి. రాముడు నన్ను చూసినప్పుడు నేను ఒక్కడే పోతాను, సీతమ్మని తీసుకెళ్ళాక నువ్వు సరాక్షసంగా నశించిపోతావు అన్నాడు. ఆయనకి ఇవేమీ అర్థం కాలేదు. ఆయన హఠంతో నిలబడ్డాడు. నువ్వు వెళతావా కాంచన మృగంగా, నేను నిన్ను సంహరించను. అప్పుడు మారీచుడు అన్నాడు, ఆ రాత్రించరుడైనటువంటి రావణ ప్రభువు దగ్గర దీనుడై. దీనత్వం ఎందుకు వచ్చింది? అంటే తన మనసులో ఉన్నది తాను చెయ్యలేని స్థితి. తనకి రాముడంటే భక్తి, ఈ అపచారం చేయడం తనకి ఇష్టం లేదు, కానీ చెయ్యడం వినా మార్గం లేని పరిస్థితి. అది ఆయన దైన్యం. కాబట్టి ఇప్పుడు దీనుడై భయంతో, భయం అన్న మాట ఎందుకు వచ్చింది అంటే రాముడి వలన భయం కలిగినా బతికే ఉన్నాడు అని. ప్రతి చెట్టు మీద రాముడే కనపడినా తన ప్రాణం పోయిందేం లేదు, రాముణ్ణి భీతభక్తితో ఉపాసన చేస్తూ బతికే ఉన్నాడు. కానీ ఇప్పుడు రావణుణ్ణి కాదంటే చచ్చిపోతాడు. చచ్చిపోవడం రావణుడి చేతిలో చచ్చిపోయినటువంటి వాడికి ఉత్తమ లోకాలు వస్తాయని నమ్మకం లేదు. కానీ ప్రభువు మాట అవదలదాల్చి రాముణ్ణి శత్రువుగా భావించి రామునితో యుద్ధంగా భావించి రాముని చేతిలో మరణిస్తే తను ఉర్ధలోకాలు పొందే అవకాశం ఉంటుందేమో. పైగా రామ బాణమే చాలు, రాముణ్ణి చూస్తూ చావడమే చాలు. ఇది మారీచుడి ఆలోచన. కాబట్టి ఇప్పుడు రావణుని వలన కలిగిన భయం చేత రావణుడు చెప్పిన మాట వినడం వినా మార్గం లేని స్థితికి దైన్యమును పొందాడు, భయాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు, నీ ఆధీనంలో ఉన్నటువంటి నేను ఇంతకన్నా చెయ్యగలిగినటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి, ఇన్ని తెలుసున్న మారీచుడు కనక మృగంగా కనపడ్డం తప్ప మార్గం లేని పరిస్థితి బిగుసుకుంటోంది. అంటే దీని వెనకాతల దేవతలు కూడా ఉన్నారు. రావణ వధ జరగాలి అంటే రాముడు వెళ్ళాలి, కాబట్టే ఆయన బుద్ధిలోకి అటువంటి ఆలోచన వచ్చింది. మీరు ఎప్పుడూ ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, ఎవడి పతనమైనా ఎక్కడ ప్రారంభమో తెలుసా అండి? ఆలోచన దగ్గరే ప్రారంభం, ఆలోచన దగ్గరే మొదలవుతుంది అంతే. రాకూడని ఆలోచన అన్నది పుర్రెలోకి వచ్చింది అనుకోండి,
ఆ ప్రమాదం వచ్చేసినట్లే. దాన్ని మీరు తొలగించుకోగలిగిన సమర్థత మీ ఎందు ఉంటే ఏమో నేను చెప్పలేను. ఆ అటువంటి ఆలోచనని అమలు చేయకుండా ఉండగలిగితే, అటువంటి ఆలోచనని అమలు చెయ్యకుండా ఉండలేని బలహీనతకి కానీ మీరు లోనైతే ఉపద్రవం తీసుకొస్తుంది. ఆ ప్రమాదం ఎప్పుడూ ఆలోచన రూపంలోనే వస్తుంది, అంతకన్నా ఇంకొక రకంగా ఏముండదు, ఆలోచన రూపంలోనే ఉంటుంది. అందుకే ఆలోచనలు ఎప్పుడూ కూడా భగవత్పరం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి, మీకు మీ వారికి కూడా రక్షణ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం అష్టోత్తరంతో పూజ, ఏ దేవతకైనా వినా సహస్రంతో పూజ, 108 దాటితే 1000, 108కి 1000కి మధ్యలో అంకెలు లేవండి, బోల్డ్ అన్న అంకెలు ఉన్నాయి, మరి ఏం ఎందుకు లేవు పూజలు? 200తోటో 300తోటో 400 నామాలతోటో 500 నామాలతో ఎందుకు లేవు? 116 నామాలతో పూజ ఒక్క శంకరాచార్యుల వారికే ఉంది లోకంలో. 108 నామాలతోటి దేవతలందరికీ చేస్తాం, 116 నామాలతో శంకరాచార్యుల వారికి చేస్తాం. ఎందుకంటే శంకర భగవత్పాదులకి గురుకట్నం అని చెప్పి 116లు ఇవ్వాలి. మనకి ప్రత్యేకించి తెలుగుదేశంలో ఒక తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో ఒక సంప్రదాయం ఉంది, గురువు గారికి కానీ ఎవరికైనా బహుమానం కానీ ఇస్తే 116లు ఇస్తాం. రేపు ఆయన పుట్టినరోజు, శంకర జయంతి కాబట్టి ఆయనకి కూడా 116లు కట్నం ఇవ్వాలి. 116లు కట్నం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన మీ 116లు నా 116ల కోసం వెంపర్లాడి ఆయన కాదు, ఒక వృద్ధ బ్రాహ్మణికి కనకధార చేసి బంగారు ఉసిరికలు ఇచ్చి తను ఒక పిసరు ముట్టుకోకుండా వెళ్ళిపోయిన మహాపురుషుడు ఆయన. అటువంటి సర్వతంత్ర స్వతంత్ర ఆయనకి మనం ఇచ్చే రూపాయలు ఎందుకు కాదు? ఆయన సాధించిన విజయములను ఆయన నామములుగా చెప్తాం, చెబితే 108 నామములు శంకర భగవత్పాదుల యొక్క అష్టోత్తరం ఉంటుంది, దానికి 8 నామములు కలపాలి. ఈ 8 నామములు ఎక్కడి నుంచి కలపాలి, ఏవి కలపాలి, ఇది రేపు శంకరాచార్యుల వారికి చెప్పవలసినటువంటి నామాలలో ఉన్న ఒక గొప్ప మలుపు. ఈ 108 ప్లస్ ఈ 8 కలిపితే 116 అవుతాయి. ఈ 116 మనిషిగా పుట్టినటువంటి ప్రతివాడు రేపు చెప్పాలి. ఎందుకు అంటే శంకరాచార్యుల వారికి జగద్గురువుగా మీరు ఇచ్చే గౌరవం అదొక్కటే శంకర జయంతి నాడు. కాబట్టి దేవతలకైతే 108 నామాలే, తప్పితే 1000 అంటే సహస్రం, సహస్రం అంటే అనంతం, అంటే లెక్క లేదు అని ఇంకింతకన్నా చెప్పలేము, అందుకే ఇలా చెప్పేవాను. అంతేగాని 1000 అంటే 1000 కాదు, సంస్కృతంలో సహస్రం అని కాదు, 108 అంటే 108. ఎందుకు 108 తెలుసా అండి? ఈ లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి 4 పాదాలు ఉన్నాయి, 27 నక్షత్రాలకి 4 పాదాల చొప్పున 108 అంటే 108 పాదములలో పుట్టడం తప్ప ఈ 27 నక్షత్రముల యొక్క 4 పాదాల చొప్పున 108 పాదాలలో తప్ప అసలు పుట్టడానికి వేరొక సమయము లేదు. ఎవరు పుట్టినా నక్షత్రాన్ని బట్టే గుణించేది, కాబట్టి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుంటే ఈ సమస్త భూతములు కూడా ఈ 108 పాదములలో పుట్టేవి. 108 పాదములలో పుట్టిన సమస్త భూతముల యొక్క శాంతిని కోరడం లోకశాంతిని కోరడం. సనాతన ధర్మంలో నేను బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలని పూజ చెయ్యం. సర్వే జనాః సుఖినో భవంతు, జనులు కూడా కాదు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకం అంటే శం చతుష్పదే ద్విపదే, అందులో 4 కాళ్ళు 2 కాళ్ళు, సమస్త ప్రాణులు బాగుండాలి. సమస్త ప్రాణులు బాగుండాలంటే 108 పాదములలో పుట్టినవన్నీ బాగుండాలి, 108 పాదములలో పుట్టిన సమస్త భూతకోటి బాగుండాలని 108 నామాలతో పూజ. కాబట్టి 108 మన వాళ్ళు పెట్టారు అంటే ఏదో చేతకాక అష్టోత్తరం పెట్టారంటే 109 నామం ఏమిటో వాళ్ళకేం గుర్తు రాలేదు, అందుకు 108 పెట్టారు అనుకోకూడదు. అయితే లక్ష్మికి 108, శారదకి 108, సరస్వతికి 108, శివుడికి 108, విష్ణువుకి అందరికీ 108. ఇది దాని అంతర్లీనమైన రహస్యం, అది తెలుసుకుని మీరు అష్టోత్తరం చెప్పాలి. తప్ప అష్టోత్తరం చెప్తున్నామంటే 108 నామాలు చెప్తున్నామండి అని చెప్తే అది ఎప్పటికీ మీకు ఆ 108 నామాలు మీరు ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి భావశుద్ధి మీ ఎందుకు కలగదు. అసలు మీకు ఆ భావన ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, భావము చేతనే మీరు కృప చేయబడతారు. భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. ఆ భావన తెలియకుండా, దాని లోపలి రహస్యం తెలియకుండా మీరు ఎన్ని చెయ్యండి
దాని వలన పూర్తి ప్రయోజనం సిద్ధించడం చాలా కష్టం అవుతుంది. మీరందుకే చేసేటటువంటి కర్మకి ఎందుకు చేస్తున్నామన్న దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని చేస్తే మీ బుద్ధి నిలబడుతుంది. మీ బుద్ధి నిలబడిన ఉత్తర క్షణంలో మీరు ఆ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీతోనే వస్తున్నాను, నీ ఆధీనంలో ఉన్నాను, కాబట్టి ఇప్పుడు ఇంతకన్నా నేను చెయ్యగలిగినటువంటి లేదు, కాబట్టి నేను నీతో వస్తాను, అంటే రాముడి చేతిలో మరణించడానికి సిద్ధపడుతున్నాను అని అన్యాపదేశంగా చెప్పడం. నీ చేతిలో చావడానికి ఇష్టపడను, రాముడి చేతిలోనే మరణిస్తాను. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, మారీచుడి యొక్క ఈ కథ ఒక విచిత్రమైన రీతిలో ఒక ముగింపుకు వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, మారీచుడు చెప్పేది, మారీచుడు చేసేది, మారీచుడు వెళ్లే క్రమం, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి, మీకు ఒక విషయం అందుతుంది. నీవు ఇప్పుడు మారీచుడివి, పూర్వం అన్యోనిషాచర, ఇంకో రాక్షసుడివి. అసలు నీలో ఆ మారీచుడనబడేటటువంటి వాడికి ఉండవలసినటువంటి రాక్షసత్వం అసలు కనపడలేదు. ఇందాకటిదాకా అంత పిరికితనంగా మాట్లాడావు. అంటే మారీచుడు చేసినటువంటి హితబోధ రావణుడికి అంత కంటకప్రాయంగా అనిపించింది. తను అనుకున్నది చేస్తానంటే ఉత్తముడు, తను అనుకున్నది చెయ్యొద్దు అని చెప్తే మారీచుడు కాడు, ఎవరో రాక్షసుడు. అంటే ఆ రావణుని బుద్ధి అంటే ఏమిటంటే, తను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని రకాలైన యుక్తులైనా పన్నుతాడు, ఎన్ని రకాలుగానైనా మాట్లాడతాడు. ఈ తన అనుకున్న కార్యాన్ని సాధించడం అన్న దాని కోసమని చెప్పి తను ఏది మాట్లాడినా శాస్త్రం అదే అంటాడు, తను ఏది చేసినా అదే శాస్త్రీయం అంటాడు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది దేని కొరకు చేస్తాడు? తన కొరకే చేస్తుంటాడు. తన కొరకు చేయడం తప్ప ఇతరుల యొక్క సుఖాన్ని తన దృష్టిలోకి ఎప్పుడూ పెట్టుకోడు. ఈ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, రావణునితో సంబంధంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తారు. ఇలా ఏడిపించే స్వభావం ఉన్నవాడు కాబట్టే రావణుడు అయ్యాడు. ఇప్పుడు ఇలాంటి అసంబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఇతరులను ఏడిపించేటటువంటి వాడు భయంకరమైనటువంటి రవం చేస్తాడు, అంటే భయంకరమైన ధ్వని చేస్తాడు. ఆయన పేరు రావణుడు కాదు అసలు, ఆయన పేరు దశగ్రీవుడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు 10 తలలతో పుడితే దుర్నిమిత్తములు కనపడ్డాయి, ఉత్తరకాండలో చెప్తారు. అప్పుడు విశ్వవసో బ్రహ్మగారు వచ్చి చూశారు. చూసి, వీడు ఇలా పుట్టాడు, 10 తలకాయతో పుట్టాడు ఏమిటి వీడు, వీడు పుట్టగానే ఇన్ని దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, 10 కంఠములతో పుట్టాడు కాబట్టి వీడికి దశగ్రీవుడు అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. కానీ ఆయన బిరుదునామం కింద ఏది పెట్టుకున్నాడో తెలుసా అండి? ఆయన బిరుదు రావణ అన్నది. ఆయన కైలాస పర్వతాన్ని కదిపాడు ఒకసారి. పార్వతీ పరమేశ్వర దర్శనం వెంటనే జరగలేదని కోపం వచ్చి చేతులతో ఎత్తి కలపబోయాడు. పరమశివుడు కాలి బొటన వేలుతో నొక్కితే చేతులు దాని కింద ఉండిపోయి, ఉండిపోయినప్పుడు రావణుడు అరిచిన అరుపులకి 3 లోకములు తల్లడిల్లిపోయాయి. అలా అరిచాడు, అంత ధ్వని చేశాడు. అంత ధ్వని చేస్తే శివుడు ఆయన్ని పిలుస్తూ అన్నాడు, ఇంతంత పెద్ద పెద్ద కేకలెట్టావు, ఎంత కంఠం ఉందిరా నీకు అని, ఇంత రవం చేశావు కాబట్టి రావణా అన్నాడు. వాడికి అది నచ్చింది, రావణా అని పిలిపించుకున్నాడు. చేతులు తొక్కేస్తే అంత అరుపరిచావని అసహ్యంగా నన్ను అలా పిలిచారు, దాన్ని పెట్టి పిలిపించుకోవడం ఏమిటిరా అని, లేదు రావణా అని పిలిపించుకున్నాడు ఆయన. ఆయన జీవితం అంత గొప్ప జీవితం, అలా ఉండకూడదు. రావణాసురుణ్ణి అనుకరించే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు. కాబట్టి ఇది ఆయన ఎందుండేటటువంటి లక్షణం. మీరు అందుకే రాముడు మాట్లాడినా రావణుడు మాట్లాడినా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏత సౌందర్యయుక్తంతే, ఇది పరాక్రమం అంటే. ఇన్నాళ్ళు వీరోచితంగా కాకుండా ఏం పిరికి మాటలు మాట్లాడావు, ఇప్పుడు నాకు అనుగుణంగా, నా అభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడావు. తన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడినంతసేపు మారీచుడు కాదు, తన అభిప్రాయానికి అనుగుణంగా సరే వస్తానులే అన్నాడు. సరే వస్తానులే ఇంట్లో ఒప్పుకుని కాదు, నీ చేతిలో చావడం ఇష్టం లేక అని, అయినా సరే ఆయనకేం బాధ లేదు, వస్తానన్నాడు చాలు. కాబట్టి ఇదానీమసి మారీచ, ఇది మారీచుడంటే. పూర్వం అన్యోనిషాచర, ఇత పూర్వం మాట్లాడిన వాడు మారీచుడు కాదు, ఎవడో రాక్షసుడు. అంటే తన మాట ఒప్పుకుంటే మారీచుడు, తన మాట ఒప్పుకోనివాడు మారీచుడు కాదు. అదే రాముడైతే
రాజ్యం ఇస్తానన్నా తండ్రే, ఇవ్వకపోయినా తండ్రే, అంతే తేడా. మీరు ఇదే గమనించవలసి ఉంటుంది రామాయణంలో. ఇది గమనించనంతసేపు రామాయణం మీకేమైనా ఉపయోగపడుతుందా అంటే నేను చెప్పలేను. ఇది గమనిస్తేనే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు బయలుదేరారు. ఆ బంగారు రథాన్ని చూపించాడు, దీన్ని అధిరోహించమన్నాడు. ఆ రథం ఎక్కారు, ఆకాశ మార్గంలో వచ్చారు. అరటి చెట్లతో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క పర్ణశాల ప్రాంగణమునందు దిగారు. దిగిన వెంటనే మారీచుడు చెయ్యి పట్టుకుని అన్నాడు, మారీచా, ఏది నేను కోరుకున్నటువంటి బంగారు మృగంగా మారిపో అన్నాడు. అంటే అవతలవాడు చచ్చిపోతాడు అంటే ఈయనకేం లెక్క ఉండదు. అయ్యాడు అంటే చచ్చిపోయాడు అని లెక్కే. ఈయనకి ఏమైనా బాధ ఉందా, పోన్లేరా, ఏమైనా కావలసినవి ఏమైనా ఉన్నాయా, పోనీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని కూడా అడగడు. అంత దయారహితుడు. సాధారణంగా ఎంత నేరం చేసినవాడిని ఉరి తీసేసేటప్పుడు కూడా నీకేమైనా ఆఖరి కోరిక ఉందా అని అడుగుతారు. రావణాసురుడు అలా కూడా ఏం అడగడు. అయిపో బంగారు మృగం అన్నాడు. అయిపో బంగారు మృగం అంటే పో రాముడి చేతిలో అని. ఎందుకు తొందర, తను సీతను అపహరించాలంటే ఆయనకి కావాల్సింది. తప్ప అవతలవాడు పోనివ్వండి, ఏడవనివ్వండి, ఏమైపోనివ్వండి, రావణుడికి అక్కర్లేదు. అది రావణాసురుని యొక్క మనస్తత్వము. అది అత్యంత ప్రమాదకరము. అటువంటి వ్యక్తిత్వం కాని ఎవరికైనా ఉంటే ఇంకా అంతకన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి లోకంలో ఉండడు. మీరు అటువంటి వారి దృష్టిలో పడకూడదు, మీ దృష్టిలో వారు ఉండకూడదు. చాలా ప్రమాదం. రావణుడి దృష్టిలో మారీచుడు ఉండడం కదండి కొంప ముంచేసింది. లేకపోతే ఆయన ఏమవునో పాపం. అలాంటి వారి దృష్టిలో కూడా మీరు ఉండకూడదు. ఒకవేళ అవతలి వ్యక్తిత్వం అటువంటిది అని మీరు గమనించారనుకోండి, మీరు తప్పుకోవాలంతే. ఆయన దృష్టిలోకి మీరు వెళ్ళకూడదు. మీరు దాటిపోవలసి ఉంటుంది ఇంకా. ఎందుకు, అది మీకు క్షేమం. మీరు ఏమాత్రం మొహమాట పడి ఉన్నా సరే ప్రమాదం వచ్చేస్తుంది. మరీచి రావణోపాఖ్యానం మీరు చూస్తున్నారుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని. కాబట్టి ఇప్పుడు మారీచుడు వెంటనే, ఆ మారీచుడు బంగారు మృగం కింద మారిపోయాడు. ఆ బంగారు మృగం కింద మారినప్పుడు ఆయన పొందినటువంటి అందానికి ఆ అడవి అంతా శోభిల్లింది. దాని కొమ్ములు ఇంద్రనీలములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. ముఖం తెలుపు నలుపు వన్నెలతో కలిసి ప్రకాశిస్తోందిట. ఒకటి పై పెదవి ఎర్రమందారంలా ఉందిట. మరి ఒకటి నల్లకలువ ఎలా ఉంటుందో అలా ఉందిట. చెవులు ఇంద్రనీలమణుల్లాగా అటు ఇటు కదులుతూ అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. మెడ కొంచెం ఇలా పైకెత్తి చూస్తోందిట. ఈ పై దవడలు ఆడిస్తూ చూస్తూ ఉంటాయి జింకలు. కాబట్టి దవడలు ఆడిస్తూ చూస్తోందిట. అధరము ఇంద్రనీలం ఎలా ఉంటుందో అలా ముదురు రంగుతో విలసిల్లుతోందిట. ఆ లేడీ యొక్క కడుపు మల్లె పువ్వు చంద్రబింబం ఎలా ఉంటాయో అంత తెల్లగా, వజ్రం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతోందిట. దాని పక్క భాగాలు నెమలి వెన్నెతోటి పద్మకేసరముల యొక్క రంగుతోటి ప్రకాశిస్తున్నాయిట. గిట్టలు వైఢూర్యమణులు ఎలా ఉంటాయో అలా ప్రకాశిస్తున్నాయి. ఆ పక్కన ఉండేటటువంటి సంధిబంధములు పిక్కలు మంచి దృఢంగా ఉన్నాయి. తోక చిన్న తోకని పైకెత్తి ఇంద్రధనస్సుని నిలబెట్టినట్టు నిలబెట్టింది. పలు వన్నెలతో మెరిసిపోతోంది. రత్నాలను బోలినటువంటి చుక్కలతో ఒంటి మీద నిగనిగలాడిపోతూ ఆ మారీచుడు ఇలా చూసినటువంటి వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి రీతిలో ఆ రాముని యొక్క పర్ణశాల ప్రాంతమునందు తిరుగుతున్నాడు. మరి రావణుడు రథం, ఆయన ఎక్కిన రథం మాయలతో కూడుకున్న రథం. కాబట్టి అది కనపడకుండా అదృశ్యం అవుతుంది. కానీ అక్కడే ఉంటాడు, ఉండి చూస్తూ ఉంటాడు. తను కనపడడు, రథం కనపడదు. మళ్ళీ ఆయన సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. అంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు సీతమ్మ యొక్క దృష్టిలో పడాలి ఈ మృగం. కాబట్టి ఆ మృగం దగ్గరకు వస్తోంది, ఆకులు తింటోంది, అటు పెరిగెడుతోంది, ఇటు పెరిగెడుతోంది, దూరంగా వెడుతోంది, దగ్గరికి వస్తోంది, చల్లగా చెట్ల నీడలో పడుకుంటోంది, అంతలో లేస్తోంది, ఆడుతోంది, దూకుతోంది. మిగిలినటువంటి మృగముల మధ్యలోకి కానీ ఈ మృగం వెడితే రాక్షసుడు ఈ మృగ రూపంలో ఉన్నాడు అని వాసన బట్టి మిగిలిన మృగాలు కనిపెట్టేట. కనిపెట్టి ఈ మృగం కనపడగానే దీని వాసన చూసి మిగిలిన మృగాలన్నీ కూడా అరణ్యంలోకి పారిపోతున్నాయి. ఇది మాత్రం అనుమానం రాకుండా ఉండడం కోసం మృగ రూపంలోనే పరిగెడుతున్నటువంటి ఆ మృగాలని తినేద్దామని కోరిక ఉన్నా తినకుండా నిగ్రహించుకుంటోంది. ఎందుకంటే ఒక జింక ఇంకొక జింకను తింటే బయటపడిపోదండి. ఎందుకని, తినకుండా
ఆ మృగములతో కలిసి పరిగెడుతున్నట్టు పరిగెడుతోంది. కానీ అసలు నిజానికి మృగాలన్నీ ఎందుకు పరిగెడుతున్నాయి అంటే దీన్ని చూసే పరిగెడుతున్నాయి. దీని వాసన చూస్తే అవి కనిపెట్టే ఇది మామూలు మృగం కాదు, ఇది రాక్షసుడని. జంతువులకి ఈశ్వరుడు అటువంటి శక్తి ఇస్తాడు. ఒక్కొక్క ప్రాణికి ఈశ్వరుడు ఒక్కొక్క విభూతిని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పువ్వులు కోయడం కోసమని బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఆ మృగాన్ని చూసింది. ఆవిడ ఆశ్చర్యపోయింది, బా ఎంత అందమైన మృగం ఈ మృగం అనుకుంది. అని వెంటనే రామలక్ష్మణుల్ని పిలిచింది. అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే బయటికి రమ్మని పిలిచింది. ఆర్యపుత్ర అని పిలిస్తే రామచంద్రమూర్తి వచ్చాడు, లక్ష్మణుడు వచ్చాడు. చూడండి చూడండి ఆ మృగం ఎంత అందంగా ఉందో, బంగారు చుక్కలతో మెరిసిపోతోంది అంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, అనుమానాస్పదంగా మృగం వంక చూసి లక్ష్మణుడు రాముడితో అన్నాడు, అన్నయ్య ఇది మృగం కాదు. ఎందుకో తెలుసా, అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇటువంటి బంగారు చుక్కలు కలిగినటువంటి మృగం ఉంది భూమండలం మీద అని ఉన్నదా? ఎక్కడా లేదు. ఈ మృగం మారీచుడు. మారీచుడు ఇటువంటి వేషాల్లో తిరుగుతూ వేటకొచ్చినటువంటి రాజుల్ని భక్షించి ఎందరో రాజుల్ని తిన్నాడు. ఆ మారీచుడే మనకేదో ప్రమాదాన్ని తలపెట్టడం కోసమని ఇటువంటి మృగ రూపంలో ఇక్కడ తిరుగుతున్నాడు. కాబట్టి అన్నయ్య నువ్వు నమ్మద్దు. అంటే సీతమ్మంది, అసలు లక్ష్మణుడు చెప్తున్నటువంటి మాటల్ని పట్టించుకోని దానిలా. ఆవిడంది, ఏమండి ఏమండి నేను చెప్పింది వినండి అని రాముడితో, ఇది గ్రహణమభ్యేతి, మీరు కానీ ఈ మృగాన్ని పట్టుకుంటే అది బ్రతికున్న మృగాన్ని తీసుకొచ్చారా, సమాప్త వనవాసానం రాజ్యస్థానం చన పునః, మనకి వనవాసం అయిపోతోందిగా, మనం మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతాంగా, చక్కగా ఈ మృగాన్ని పట్టుకెళ్ళి మన ఉద్యానవనంలో విడిచిపెడితే ఈ మృగం తిరుగుతుంటే అందరూ చూసి ఎంత సంతోషిస్తారో, ఎంత బాగుందో మృగం అంటారు. ఒకవేళ ఈ మృగం ప్రాణాలతో దొరకలేదనుకోండి, మీరు ఈ మృగం యొక్క చర్మాన్ని తీసుకొస్తే నేను మీతో కలిసి �క్కడ పచ్చిక బయళ్లలో ఈ మృగ చర్మం మీద కూర్చొని వినోదిస్తాను. కాబట్టి ప్రాణాలతో జింక దొరకకపోతే ఇబ్బంది లేదు, దాన్ని చంపేసి ఆ చర్మాన్ని తీసుకురండి. కానీ ఒక ఆడది ఇంతలా నిగ్రహించి తీసుకురండి 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 అని చెప్పి ఒక జింక మీదగా పంపిస్తోంది అని అనుకుంటున్నారా ఆర్యపుత్ర? ఆడది భర్తను నిగ్రహించి అందులో ప్రమాదం ఉందేమో అని భర్త తత్తరపడుతున్నా కూడా అదే కావాలి అదే కావాలని రౌద్ర ప్రవృత్తితో హఠం చేసి తెమ్మని అడగకూడదు. కానీ నాకు కుతూహలం కలిగింది అన్నా. కుతూహలము అంటే ఎలాగైనా ఇంత అందంగా ఉంది కాబట్టి దీన్ని నాదాన్ని చేసుకోవాలన్న తాపత్రయం ఏర్పడింది. కాబట్టి రామా మీరు నాకు దాన్ని తెచ్చిపెట్టవలసింది. రాముడు అన్నాడు వెంటనే, చాలా చమత్కారమైన విషయం అండి శ్రీరామాయణం. రాముడు అన్నాడు, ఆయన వెడదామని నిశ్చయించుకుని లక్ష్మణుడికి చెప్తున్నాడు. సీతమ్మకి చెప్పట్లేదు, నేను వెళ్ళొచ్చేస్తానులే, నేను తప్పకుండా మృగాన్ని పట్టుకొచ్చేస్తాను, నీకేం భయం లేదని చెప్పి హేసి ఆయన వెళ్ళటం లేదు. ఆయన లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. అంటే లక్ష్మణుడు అన్న మాటలలో ఉన్న సత్యాన్ని రాముడు గుర్తించలేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఆయన బాగా ఆలోచించాడు. ఆయన అన్నాడు, ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్టుగా ఇది మృగం కాకపోతే రాక్షసుడయి ఉంటే అప్పుడైనా చంపేయాలిగా, రాక్షసుడు ఇలా తిరుగుతుంటే ఊరుకోకూడదుగా, చంపాలిగా. కాబట్టి వెడతాను. మారీచుడు ఇత పూర్వం తమ ధర్మాన్ని తాము అనుష్ఠిస్తున్నటువంటి మునిపుంగవుల్ని బాధపెట్టాడు, వేటకొచ్చినటువంటి రాజుల్ని కూడా కబళించి తిన్నాడు. కాబట్టి ఒకవేళ మారీచుడైతే ఆ మారీచుడైనా నేను సంహరించవలసిందే. కాబట్టి ఇప్పుడు నేను సంపడం కోసం బయలుదేరుతున్నాను. ఆ మారీచుడికి రెండు మాటలు రాముడు ప్రాణభిక్ష పెట్టాడు. రెండు మాటలు ప్రాణభిక్ష పెట్టబడినటువంటి మారీచుడు మూడో మాట రాముడికి ఎదట పడుతున్నాడు. మూడో మాట ఎదట పడ్డాక మరణించాడు. రెండు మాటలు ప్రాణభిక్ష రాముడి దగ్గర పుచ్చుకున్నటువంటి మారీచుడే మూడో మాట చచ్చిపోతూ రాముడికి జీవితంలో ఎన్నడూ కలగనంత దుఃఖానికి కారణమయ్యి రాముడు దుఃఖపడ్డాడు అనే చెప్పవలసి ఉంటుంది ఒక నరుడిగా. అలా చెప్పకపోతే నరత్వానికి అర్థం లేదు. కాబట్టి నేనిప్పుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్తున్నాను, లక్ష్మణ నువ్వు మాత్రం తస్మాత్ జాగ్రత్త, ధనస్సు పట్టుకుని
సీతమ్మని చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ ఉండు. సీతమ్మని ఒంటరిగా విడిచిపెట్టి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ఉండి సీతమ్మని కాపాడు. నేను ఈ మృగాన్ని తీసుకురావడానికి వెళుతున్నాను, దీన్ని సజీవంగానైనా తీసుకొస్తాను చంపినా తీసుకొస్తాను. నేను సజీవంగా తీసుకొచ్చినా చంపి తీసుకొచ్చినా నేను తీసుకుని వచ్చే లోపల మాత్రం నువ్వు ఇది విడిచిపెట్టి వెళ్ళకూడదు, సీతమ్మ దగ్గరే ఉండాలి. ఇప్పటి వరకు లక్ష్మణుడు రాముని మాటని తిరస్కరించినటువంటి సందర్భమే లేదు. ఇప్పుడు రాముడు వెడుతున్నా అక్కడ ఒక పెద్ద రక్షణ పెట్టే వెళ్ళాడు. సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి కాపుదల పెట్టి వెళ్ళాడు. ఆయన చాలా పెద్ద మాట చెప్పి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం సర్వతయేవ శంకిత, ప్రతి క్షణం అనుమానమును పొందుతూనే ఉండు సీతమ్మని రక్షించేటప్పుడు అని చెప్పాడు. అంటే నీ కంటికి కనపడినది నీ కంటికి కనపడిన యథార్థ స్వరూపమని నమ్మవద్దు. అంటే బయలుదేరుతున్న రాముడి మనసులో ఏదో అనుమానం ఉన్నది అన్న విషయాన్ని ధృవీకరిస్తోంది. సీతమ్మ అంత గట్టి పట్టుపట్టి అడగడం వల్ల అగస్త్యుడు అన్నాడుగా, ఆవిడ ఏదడిగితే అది చెయ్యి అన్నాడు కదా, ఆ సమయం వచ్చేసింది. కాబట్టి అంత గట్టి పట్టి పట్టి అన్నాడు అడగని సీతమ్మ అడిగితే కాదనలేక బయలుదేరుతున్నాడు తప్ప మనసులో ఏదో అనుమానం రాముడికి ఉంది. అందుకే ప్రతి క్షణం శంకతోటే ఉండు, నీవు జటాయువుతో కలిసి రక్షణ చేస్తుండు అని చెప్పాడు. ఇందులో తనంత తాను చెప్పంది జటాయువుకి. జటాయువుకి ఈ సందర్భంలో ఏం చెప్పలేదు. ఆయన నువ్వు చూస్తూ ఉండు జాగ్రత్త, నేను మారీచుడి కోసం వెళుతున్నాను మృగం కోసం వెళుతున్నానని చెప్పలేదు. చెప్పింది లక్ష్మణుడికి చెప్పాడు, జటాయువుతో కలిసి జాగ్రత్తగా ఉండు అని, బలవంతుడైన జటాయువుతో కలిసి చెప్పి రాముడు అరణ్యంలోకి బయలుదేరాడు. ఆయన ఆ విష్ణు ధనస్సు మూడు చోట్ల వంగి ఉన్నటువంటి ఆ విష్ణు ధనస్సుని, బ్రహ్మగారిచ్చినటువంటి బాణాన్ని, అక్షయ బాణ తూణీరాల్ని ఇన్నిటిని కట్టుకుని బయలుదేరాడు. ఆయన ఏం తక్కువ అంచనా వేసి బయలుదేరాడు అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏవో జింక దాన్ని కొట్టడానికి పెద్ద అల్లరి ఏమిటని, ఏదో బోలుడు ధనస్సులు, ధనస్సులు అంటే ఎప్పుడు రాముడి దగ్గర ఒక ధనస్సే ఉంటుందని మీరు అనుకోకండి, చాలా ఉంటాయి. పీఠాల్లో సత్యదండాలు బోల్డ్ అని ఉంటుంటాయి పక్కన, అలాగా బోలుడు ధనస్సులు ఉంటాయి. ఏదో ఒక విదురు ధనస్సులు అంటే ఏదో పట్టుకుని జింకనే కదా కొట్టడం అని వెళ్ళలేదు. అలా వెళ్ళాడు అంటే ఆయనకి కూడా ఒకవేళ మారీచుడేమో నిగ్రహించవలసి ఉంటుందన్న అనుమానం ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారో కంటికి కనపడకుండా, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని పరాకుతోటే రాముడు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా సీతమ్మకి రక్షణని కల్పించే వెళ్ళాడు, కానీ దేవతా కార్యం జరగాలి కాబట్టి వెంట తరుగుతున్నాడు. కనపడుతోంది, అదృశ్యమైపోతోంది, పొదల మాట కెడుతోంది, మళ్ళీ ఆశ కల్పిస్తోంది, మళ్ళీ కనపడుతోంది, ఆకాశంలోకి వెళ్ళిపోతోంది, అంతర్ధానం అవుతోంది, మళ్ళీ కనపడుతోంది. ఇలా రాముణ్ణి వెనక పరిగెత్తిస్తూ ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. చాలా దూరం తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడికి కించిత్ ఖేదం కలిగింది. ఒక మృగం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఇప్పటికి గురి కుదరట్లేదు, ఎందుకు పరిగెత్తుకొచ్చాడు అంటే ఆయన బాణం తీసి వింటినారికి ఎప్పుడు తగల్చి విడిచి పెడతాడో తెలియదు అని చెప్పింది ఆ శూర్పణఖ. అంత వేగంగా బాణాన్ని సంధించగలిగినటువంటి రాముడికి బాణాన్ని సంధించగలిగిన అవకాశాన్ని మారీచుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే రాముని యొక్క ప్రజ్ఞ రెండు మాటలు తెలుసుకుని ఉన్నాడు. దూరంగా తీసుకెళ్లాలంటే తను ఎన్ని మాయలు పన్నాలో అన్ని మాయలు పన్నుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి, మారీచుడు రామభక్తితో ఉన్నాడా రావణ భక్తితో ఉన్నాడా నాకు చెప్పండి. రామభక్తితో రావణ భక్తితో కూడా ఉన్నాడు. గుండెలలో ఉన్నది రామభక్తి, రాముని గొప్పతనం అర్థమైంది. కానీ ఇప్పుడు రాముడి చేతిలో చచ్చిపోవడం ప్రభువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాయి. ఎందుకంటే ఎలాగో దానివల్ల రావణుడు పోతాడు లంకతో సహా, అందుకే వచ్చింది వడిపుర్రిలోకి ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్దేశ్యంతో ఆయన రాముణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ మృగం కనపడింది. రాముడికి కోపం వచ్చి ఇక ఈ మృగాన్ని విడిచిపెట్టడం కుదరదు అనుకున్నాడు. గభాలన ఎంత పెద్ద బాణం పడితే అంత పెద్ద బాణాన్ని చటుక్కుని తీసి వెయ్యకూడదు. అలా వేశారనుకోండి అటువంటి వారికి ఉపదేశం చేయకూడదు ధనుర్వేదాన్ని. ఎందుచేత అంటే అంత తొందరపాటున్న వ్యక్తి
చిన్న ప్రాణి మీద చాలా అధికమైన శక్తి కలిగినటువంటి బాణాన్ని ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి లోకానికి ఉపద్రవాన్ని కల్పిస్తాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని చేసినట్టు. అందుకని అటువంటి వారికి నేర్పకూడదు. నేర్పవలసి వచ్చినా ద్రోణాచార్యుల వారు ప్రయోగం నేర్పారు తప్ప ఉపసంహారం నేర్పలేదు. అందుకే ఉపసంహారం తెలియదు కాబట్టి వేడేమో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రాముడు ముందే వేసేయచ్చు కదండి, ఆశ్రమంలో నిలబడి ఈ బాణం వేసేస్తే బ్రహ్మదత్తమైనటువంటి బాణం ఎక్కడున్నా కొట్టేస్తుంది మారీచుని. అది రాముడి శీలం కాదు. ఆ రాముని యొక్క ధర్మాన్ని అడ్డు పెట్టే, రాముని ధర్మం మీద ఇంత నమ్మకం ఉంది కాబట్టే, రామో విగ్రహవాం ధర్మ అని చెప్పాడు కాబట్టే, తను కనపడి కనపడక రాముణ్ణి దూరంగా తీసుకెళ్ళగలనన్న నమ్మకంతో మారీచుడున్నాడు. ఇది మీరు పట్టుకోవలసింది. కాబట్టి తీసుకెళ్ళగలిగాడు. లేకపోతే ఒక్కసారి సంకల్పం చేసి అస్త్ర ప్రయోగం చేశాడు అనుకోండి, దర్భని వేశాడండి కాకాసురుడి మీద. బాణం కాదు, దర్భ. మూడు లోకాలు తిరిగింది కాకి. రాముడి కంటికి ఎదురుకుండా కనపడుతూ కాదు, మూడు లోకాల్లోకి వెళ్ళినప్పుడు రాముడి కంటికి కనపడుతుంది. ఏంటి, మూడు లోకాల్లోనూ వెనక తిరిగింది బ్రహ్మాస్త్రం ఆయనకి. మరి జింక మీద ఎందుకు వేయలేదు అలాగా? అప్పుడు అపచారం వేరు, ఇప్పుడు సీతమ్మ కోరిక వేరు. జింకగా కనపడుతోంది, మారీచుడని నిర్ధారణ కాలేదు, అనుమానమే. అనుమానంతో అంత బాణం రాముడు వేయడు. ఆయనకి బాగా అనుమానం ఇప్పుడు నిర్ధారణ అవుతోందంటే, అతను పన్నుతున్న మాయలు ఒక జింక ప్రవర్తించవలసిన విధానం కన్నా అసాధారణంగా ఉన్నటువంటి అతని యొక్క మాయ. అతను తన అంత దూరం తీసుకెళ్ళడం ఏదో అతను కోరుకున్న స్థానానికి ఎక్కడికో తన్ని తీసుకెళ్తున్నాడు ఇలాగా అన్న అనుమానం వచ్చాక, ఇక నేను వెళ్లకుండా వీడిని ఇక్కడ పడగొట్టడం మంచిది అనిపించింది. అనిపించి బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి ఆ బాణం ఒక పాము ఎలా బయలుదేరుతుందో అలా బయలుదేరి ప్రకాశిస్తూ అరిమర్దన శత్రువుని మర్దించగలిగినటువంటి ఆ బాణాన్ని బాగా దృఢంగా సంధించి వింటినారిని లాగి రామచంద్రమూర్తి విడిచిపెట్టారు. రాముని బాణానికి ఒక గొప్పతనం ఉంటుంది. రాముని బాణం యొక్క వేగం ఎవ్వరూ లెక్క పెట్టలేరు. అసలు అది కుదరదు. కిష్కింధకాండలో దీని మీదే కదా పెద్ద చర్చ అంతానం. ఈ అనుమానంతోనే అడుగుతాడు, ఎదర వింటారుగా వచ్చేస్తాను ఇంకొక రెండు మూడు రోజులు. రామబాణం యొక్క వేగం అటువంటిది. అంత వేగం ఉన్న బాణం మారీచుడి యొక్క గుండెల్ని చీల్చేసింది. చీల్చేస్తే మరణ సమయమునందు సంభోగ సమయమునందు కామరూపులకి అసలు రూపం వచ్చేస్తుంది. అప్పటి వరకు మాయావేషంలో ఉన్న ఆ సమయంలో మాత్రం వాళ్ళు కామరూపంతో ఉండడం కుదరదు, అసలు రూపం బయటికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తను వేసుకున్నటువంటి మిథ్యారూపం పోయింది రామబాణం తగలగానే, అంటే ప్రాణం పోతోందని గుర్తు. మిథ్యారూపాన్ని మారీచుడు వదలలేదు, అదే పోయింది. అంటే మారీచుడు మృత్యువుకి దగ్గరయ్యాడు. ఆ బాణం ఆయన గుండెల్ని చీల్చింది. ఒక ఎగిరి అంతెత్తు ఎగిరి కింద పడ్డాడంటే ఆ దెబ్బ యొక్క ధాటి అంతలా కొట్టింది మారీచుడిని. కృత్రిమంగా తను ధరించినటువంటి తనువుని వదిలిపెట్టేశాడు. అసలు మారీచుడు ఎలా ఉంటాడో పర్వతాకార సన్నిభుడై అటువంటి మారీచుడు అయిపోయాడు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని పట్టుకోవాలి. ఈ బాణపు దెబ్బ తిన్నటువంటి మారీచుడికి అసలు రామబాణం గుండెల్ని చీల్చి పైకెత్తి కింద పారేసిన తర్వాత ఉత్తర క్షణం ప్రాణాలు ఎగిరిపోవాలి. కానీ ఇంకా బతికున్నాడు అంటే ఎంతటి బలాఢ్యుడో మీరు గుర్తించండి. రామబాణం తగిలాక కూడా కొంతసేపు మాట్లాడాలి అంటే అపారమైన బలం ఉన్నవాడై ఉండాలి. వాలి మాట్లాడాడు అలా కిష్కింధకాండలో బాణం తగిలాక కూడా. ఈయన ఇంకా స్మరణ మిగిలింది, అంటే ఇంకా ఆలోచించగలిగినటువంటి శక్తి మిగిలే ఉంది. ఆలోచించగలిగిన శక్తి నశించిపోయినటువంటి వాడు కాడు మారీచుడు. వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకో తెలుసా? స్మృత్వా తద్వచనం రక్షో. అతనికి రావణాసురుని యొక్క మాట జ్ఞాపకానికి వచ్చింది. ఏమని? నేను సీతాపహరణం చెయ్యడానికి నువ్వు మాయామృగంగా వెళ్ళాలి అన్నమాట జ్ఞాపకానికి వచ్చింది. రాముణ్ణి దూరంగా తీసుకెళ్ళాలి, రాముడి చేతిలో నువ్వు మరణిస్తావు. ఇప్పుడు తన మరణం రావణుని కొరకు మరణించాడు. రావణుని కొరకు మరణించిన రాముని చేతిలో మరణించాడు. రాముడి చేతిలో మరణించడం వల్ల ప్రభువు యొక్క సేవకుడుగా తాను మరణిస్తే తన ధర్మం తాను తప్పకుండా మరణించినట్టు అవుతుంది. ఇప్పుడు ధర్మమూర్తిని అర్థం చేసుకున్నవాడు తన ధర్మానికి కట్టుబడి. కాబట్టి స్మృతి
ఆలోచించాడు. నేను మరణిస్తున్నాను, రామబాణం తగిలింది, రాముణ్ణి దూరం తీసుకొచ్చేసాను, లక్ష్మణుణ్ణి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు తీసుకొచ్చేస్తే తప్ప సీతాపహరణం అక్కడ జరగదు. అక్కడ ఉన్నాడు రావణుడు. లక్ష్మణుడు ఎలా వచ్చేస్తాడు? ఆలోచించి అక్కడి నుంచి లక్ష్మణుడు బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తే తప్ప, అక్కడ ఖాళీ శూన్యం అయితే తప్ప, సీతమ్మకి రక్షకులు లేకుండా ఉంటే తప్ప సీతాపహరణము జరగదు. కాబట్టి వెంటనే అతనికి ఆలోచన వచ్చింది, తన ఏం చెయ్యాలో. రాముని యొక్క కంఠమును అనుకరించాడు, మాయలున్నవాడు కాబట్టి. అనుకరణ విద్య అన్నది అప్పుడే ఉందన్నమాట. సు రాముడి కంఠంతో హా సీతే లక్ష్మణేతి చ, హా సీత హా లక్ష్మణ అని రాముడిలా ఉన్న శక్తినంతటిని కూడ తీసుకుని సీతా లక్ష్మణులకు వినిపేటట్టుగా పెద్ద కేక వేసి కింద పడి శరీరం ఉదిరిపించాడు. అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ. మారీచుడు మరణించడానికి ఆఖరిని తెలివి ఉంది కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి అతనికి. ఒకటి హా రామా అంటూ మరణించడం ఒకటి, హా సీతా హా లక్ష్మణ అంటూ మరణించడం ఒకటి కదండి. కొద్దిగా తెలివి ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏమంటూ చచ్చిపోవచ్చు అన్నది ఆలోచించగలిగాడు అని మహర్షి చెప్తున్నారు కదా. ఈ ఆలోచన వచ్చిన వాడికి హా రామా అంటూ చచ్చిపోదాం, ఈ నామం నన్ను గట్టెక్కించగలదని తెలియనివాడా? తెలియనివాడేం కాడు. రాముని యొక్క గొప్పతనాన్ని అంత గొప్పగా చెప్పాడు. కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం సదైవచ యదీచ్చిరం భోక్తం మాకృద రామ విప్రియం ఇన్ని చెప్పినటువంటి వాడు నిజంగా హా రామా అంటూ చచ్చిపోవాలి అంటే హా రామా అంటూ చచ్చిపోలేడా? చచ్చిపోగలడు. కానీ హా రామా అంటూ తాను చచ్చిపోతే సీతాపహరణం జరగదు. ఇప్పుడు తనేమనుకుంటున్నాడు? సీతాపహరణం జరిపించాలి. సీతాపహరణం జరిపించాలంటే ఎవరి కోరిక తీర్చాలనుకుంటున్నాడు? రావణుడి కోరిక తీర్చాలనుకుంటున్నాడు. రావణుడి కోరిక తీర్చినట్టు కనపడి జరగవలసిన దేవతా కార్యానికి తాను పనిముట్టు అవుతున్నాడు, తాను సమిధ అవుతున్నాడు. అంటే సీతమ్మ తేజస్సు మీద అంత నమ్మకం ఉన్నా సీతమ్మ తనని తాను రక్షించుకోదు. ఎందుకంటే ఆవిడ పతివ్రతా ధర్మానికి కట్టుబడుతుంది, భర్త చేత రక్షింపబడాలని కోరుకుంటుంది, కాబట్టి తీసుకెడతాడు. కానీ రావణుడు కోరుకున్న కోరిక మాత్రం తీరదు. సీతమ్మని ఏ కోరిక కొరకు తీసుకెడుతున్నాడో అది మాత్రం సాధించలేడు. ఎందుకంటే ఆమె సౌశీల్యవతి, మహాపతివ్రత. ఇప్పుడు ఆమెని రక్షించాలంటే తనని తాను రక్షించుకోని భార్యని రక్షించడానికి భర్తృధర్మం బాగా ఎరిగిన రాముడు వెడతాడు. రాముడు వెళ్ళిన తర్వాత మూర్ఖుడైన రావణుడు నా భార్యనిచ్చేయి అంటే ఇవ్వడు, మాట వినడు. వినని కారణం చేత యుద్ధం వస్తుంది. యుద్ధంలో లంకకి వెళ్ళినటువంటి రాముడు రావణుడిని ఒక్కడే చంపడం, రావణుడి పనుపులు అందరూ వస్తారు కాబట్టి లంక రావణుడు రాక్షసులు సర్వనాశనమై తీరుతారు. ఇది నేను ఇంతకు ముందే చెప్పాను కాబట్టి నా ధర్మం ఇక్కడతో పూర్తయిపోయింది. ప్రభు కార్యం పూర్తి చేసి రామబాణానికి నిహతుడి అయిపోతున్నాను. ఇంత ఆలోచన, ఈ ఆలోచన అడుగున దాక్కుంది అని మీరు కనిపెట్టగలిగి ఉండాలి. కాబట్టి ఆలోచన అంటూ ఉంది కాబట్టి దాని లోపల పరంపరగా ఇంత ఆలోచన కూడా ఉంది. కాబట్టి హా రామా అనకుండా హా సీతే లక్ష్మణేతి చ, హా సీత హా లక్ష్మణ అంటూ మారీచుడు మరణించడం వెనక ఇంత కథ ఉంది. ఇటువంటి భావమే ఆయన మనసులోకి వచ్చేటట్టుగా, రాముడు అర్థమయ్యేటట్టు ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి సిద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యుండి ఉండాలని మీరు నేను ఊహించగలం? దేవతలే. కాబట్టే రెండు సార్లు బతికి మూడవ మాట మరణించి రామకథని మలుపు తిప్పాడు. ఇప్పుడు ఈ మాట వినగానేట రాముడు నిర్ఘాంతపోయాడు. ఎదురుగుండా ఎంత అరివీర భయంకరుడైనా చంపగలరు, కుట్ర చేసేటటువంటి వాడిని కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే చచ్చిపోయాడండి, ఇంకేం చేస్తారు మీరు? చచ్చిన వాడిని చంపలేరుగా, అరిచిన అరుపు. ఖచ్చితంగా ఇప్పుడు సీత యందు లక్ష్మణుని యందు ఆందోళన కలిగిస్తుంది, ఇది ఏ ప్రమాణం తెస్తుందో అని రాముడు కాసేపు విచలితుడైపోయాడు. అంటే తను శంకిస్తున్నది ఏదైతే ఉందో ఆ ప్రమాదము దాపురించినది, ఆ ప్రమాదం వచ్చేసి ఇందుకు తీసుకొచ్చాడనమాట నన్ను ఇంత దూరం. ఇంత దూరం నేను వచ్చేయడం, నేను పెట్టినటువంటి కాపుదల భగ్నం అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణుడు కదలడు కదా, సీతకి అపకారం జరగదు కదా, ఈ భయం రామచంద్రమూర్తిని ఆవహించింది. ఎంత గమ్మత్తుగా తీసుకొస్తారండి. అయితే హా సీతే లక్ష్మణేతిచ అని అరిచిన సీతమ్మ లక్ష్మణుడు అనుమాన పడకపోతే
ఏం ఉపయోగమేం లేదు, మారీచం అలా అవుతుంది అంతే. ఇప్పుడు లక్ష్మణుడు కదలాలంటే రామాజ్ఞ లేకుండా కదులుతాడా? భోజనం అన్నయ్య అరుస్తున్నాండి విక్రమండని పరిగెత్తుకెళ్ళిపోతాడా? అలా లక్ష్మణుడు తనంత తాను పరిగెడితే సీతను కూడా తీసుకునే పరిగెడతాడు, తప్ప సీతను వదిలి పరిగెత్తాడు. మరి ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళాలి. కథకి అత్యంత కీలక ఘట్టం ఎక్కడుందంటే లక్ష్మణుడు వదలాలి, సీతమ్మ తల్లి ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి వెళ్ళిపోవాలి లక్ష్మణుడు. ఎలా వెళ్ళిపోవాలో తెలుసా? వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సమీపంలో ఉండడానికి కూడా ఆయన మనసు అంగీకరించనంతగా త్రికరణ శుద్ధిగా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేటట్టు మనసు విరిగిపోవాలి లక్ష్మణుడికి. ఎందుకని? అన్నయ్య ఒక మాట చెప్పాడు, నేను మరణించిన మృగాన్ని కాని బతికున్న మృగాన్ని కాని తెచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఇప్పుడు తాను చేసేది రామాజ్ఞని ధిక్కరించడమే. అసలు భరతుడు కాని శత్రుఘ్నుడు కాని లక్ష్మణుడు కాని రామాజ్ఞని ధిక్కరించడం అన్నది రామాయణంలో మీరు ఇక్కడ వరకు చూశారా? లేదు. రామాజ్ఞనే ధిక్కరించవలసినంత పరిస్థితి ఎలా రావాలి? చాలా సహజంగా తీసుకొచ్చేశారు. అందుకే నరుడి కథని నరుడి కథగానే అల్లారు. ఎంత అందంగా అల్లారంటే ఇందులోని సహజత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సహజత్వము అన్న మాట నేను అన్నాను కాబట్టి మీకు నేను ఒక ఉపమానం చెప్తే మీరు పట్టుకుంటారు. నేను రాముడి పాత్ర వేస్తున్నాను అనుకోండి, నా బిడ్డలిద్దరూ లవకుశల పాత్రలు వేస్తున్నారు అనుకోండి. నేను రాముడి పాత్ర వేస్తూ లవకుశులు ఎవరో నాకు తెలియదుగా, నా బిడ్డలు అని తెలియదుగా, రాముడికి లవకుశులు తెలియదు. కాబట్టి నేను ఆశ్రమానికి వచ్చాను, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి. నా బిడ్డలిద్దరూ లవకుశల వేషంలో ఉన్నారు. ఎంతటి తేజోమూర్తులు, ఎవరి బిడ్డలో అన్నాను నేను. ఆ నాటకంలో ముందు కూర్చున్న హరిప్రసాద్ గారు, గోపాలకృష్ణ గారు లేచి, మూర్ఖుడా నీ బిడ్డల్ని నువ్వు గుర్తుపట్టలేవురా అన్నారు అనుకోండి, అయ్యా నా అందం ఉందా అందులో, నేను నా బిడ్డలిద్దరినీ గుర్తుపట్టేశాను అనుకోండి, ఎరా ఒరే బాకట్టేవరా వేషం అన్నాను అనుకోండి, ప్రేక్షకులు అందరూ ఏమంటారా? అక్కడ నేను నా బిడ్డల్ని ఎంత గుర్తుపట్టనట్టు ఉంటే అంత సహజత్వం, అవునా కదా? అదే నటన కదండి. సహజత్వం అనేటటువంటిది ప్రాణం పోస్తుంది. ఇప్పుడు సహజత్వం ఎక్కడ నుంచి ప్రాణం పోస్తుంది? ఇప్పుడు కథకి మహాపతివ్రత అయిన సీతమ్మ నరకాంతగా మీరు ఊహించండి. కాశ్యేప ఆవిడ దేవతాస్త్రీ అండి, త్రికాలవేదండి, అది పక్కన పెట్టండి. హా సీత హా లక్ష్మణ అని ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి బాధతో రామకంఠంతో అరిచినటువంటి మారీచుని యొక్క కేక విన్న సీతమ్మ ఏమనుకుంటుంది? అయ్య బాబోయ్, అంత పెద్ద కేక వినపడుతోంది, ఆయనకి ఏం ప్రమాదం వచ్చిందో అనుకుంటుందా? ఏమీ అవద ఆయనకంటుందా? నేను అన్నది ఇదే, ఏమీ అందాయనికి అంటుంది అని మీరు అన్నారనుకోండి, అలా అనాలండి అని మీరు అన్నారనుకోండి రామాయణంలో, నేను మా అబ్బాయిని అమ్మాయిని గుర్తుపట్టాలని చెప్పినట్టు. అలా అనకూడదండి అని మీరు అన్నారనుకోండి, సహజమండి అది, భార్య ఎలా గుర్తుపడుతుందండి? అయ్యి బాబోయ్, మా ఆయన అంత కష్టంలో ఉన్నారు కాబట్టి నేను పరిగెడుతున్నాను అంటుందా? లక్ష్మణ వెళ్ళు రక్షణకు అంటుందా? క్షత్రియుడు పక్కన అన్ని తెలుసున్నవాడు కాబట్టి తమ్ముడిని నువ్వు వెళ్ళు ముందంటుంది. వదిలే నీకెలాగంటే నాకేమయ్యా బాబు, నేను శుభ్రంగా ఉన్నాను, నాకెవరు ఇప్పుడు ఇక్కడికి ఒక గొడవే ఉంది, ఎవడ రాక్షసుడు లేడు, మీ అన్నయ్య బాధపడుతున్నారు వెళ్ళంటుందా? లేకపోతే అవునవును నాకేమైనా అయిపోతుందేమో, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళక వస్తూ వస్తావు, లేకపోతే లేదు మీ అన్నయ్య అంటుందా? మహాపతి వ్రత వెళ్ళమనే అంటుంది. ఈ సహజత్వంతో రామాయణం ప్రకాశించింది. మీరు ఇది అర్థం చేసుకోవాలి. అత్యంత కీలక ఘట్టం ఎవరికో తెలుసా అండి? సీతారామ లక్ష్మణులకే కాదు, చదివే శ్రోత కూడా, రామాయణం చదివే శ్రోత కూడా ఇక్కడ రామాయణాన్ని యథార్థంగా అలాగే నరుడి యొక్క కథగానే భావించి చూడవలసి ఉంటుంది. అలా చూడడంలో మీరు విఫలమైపోయారనుకోండి, ఇక్కడ రామకథ ఏమైపోతుందంటే కృతకంగా ఉందండి అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆ సహజత్వం అన్న దాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునే రామాయణాన్ని చదవవలసి ఉంటుంది. కాబట్టి అంతే కదండి ఏ భార్య అయినా అనేది. పెద్ద కేక వినపడింది, హా సీత హా లక్ష్మణ. అయ్యయ్యో, అడవిలో మీ అన్నగారు పెద్ద ఆర్తనాదం చేస్తున్నారు, లక్ష్మణ తొందరగా బయలుదేరు అందావిడ. వెళ్ళు లక్ష్మణ వెళ్ళు అంటే ఆయన ఏం కదలలేదు ఇంకా. అయ్యయ్యో, అరణ్యంలోంచి మీ అన్నగారు రక్షించు రక్షించు అన్న అర్థం వచ్చేటట్టుగా అరుస్తున్నాడు, హా సీత హా లక్ష్మణ అని. ఎంత ప్రమాదం వచ్చిందో ఆయనకి, వెళ్ళు తొందరగా, ఇంకా నిలబడతాయటి కదులు అందావిడ. అనదండ ఆ మాట భార్య అంటుంది. అనదు అని ఎవరైనా అనగలమా ఈ కథలో? కాబట్టి కదులు అందావిడ. కదలలేదు లక్ష్మణుడు. ఎందుకు కదలలేట?
వాల్మీకి రామాయణంలో ఓ గమ్మత్తుంది, మనం ఏమీ పెద్ద తీర్పులు చెప్పక్కర్లేదు, ఎవరు ఎందుకు కదలలేదో ఆచమనం చేస్తే మనసులు కూడా తెలుసుకోగలిగిన వాల్మీకి మహర్షి ఉన్న సత్యాన్ని ఆయనే చెప్తారు. తన అన్నగారు ఏది చెప్పాడో అది ఆయనకి శాసనం, ఆయన ఆజ్ఞాపించి వెళ్ళాడు. నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. నేను వచ్చే వరకు అన్నమాట బానే ఉంది కదండి. ఇప్పుడు అక్కడ ప్రమాదంలో ఉన్నాడు కదా, మరి వస్తారో రాడో అన్న అనుమానం కదా ఉంది. అనుమానం సీతమ్మకు ఉంది, లక్ష్మణుడికి ఉందని మీకెవరు చెప్పారు? లక్ష్మణుడికి లేదు. లక్ష్మణుడి అనుమానం ఏమిటంటే మొదటి నుంచి శంకమానస్థుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ అన్నారు మహర్షి. అనుమానాస్పదంగా ఇది రాక్షస మాయా అని గమనించి అనుమానంతో చూస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. ఆయన దృష్టికోణం అంటే ఉంది, మా అన్నయ్యని ఎవడు చెనకలేడు, ఎవడో రాక్షసుడు సీతమ్మ కాపద కల్పించడం కోసమే నన్ను ఇక్కడి నుంచి కదపడానికి అలా అరిచాడు, లెక్క కట్టించాడు లక్ష్మణుడు. ఆయన కట్టిన లెక్క ఖచ్చితమే అనడానికి ఈయన మారీచుడు అని ఆయన చెప్పాడు. మారీచుడే అయ్యాడా లేదా? అయ్యాడు. అదే లక్ష్మణుడు మళ్ళీ లెక్క కడుతున్నాడు, సీతమ్మకి ఉపద్రవం తేవడానికే నన్ను కదపడానికి ఎవడో అరిచాడు కాబట్టి ఆయన కదలలేదు. ఇప్పుడు రాక్షసమాయ భగ్నం అవ్వాలంటే తను కదలకూడదు కాబట్టి తను కదలలేదు. కానీ కుపితాగలకాత్మజ, చాలా కోపం వచ్చినటువంటి సీతమ్మంది, ఆ మనసులో అన్నగారి మాట పట్టుకుని ఉండాలని నిలబడిపోయినటువంటి లక్ష్మణుడి వంక తిరిగి, నీకు నా మీద ఆశ ఉంది అందుకే అక్కడ అన్నగారు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నువ్వు వెళ్ళటలేదు, అన్నగారికి ఏదైనా ప్రమాదం వచ్చి అన్నగారు పడిపోయినా వెళ్ళటలేదంటే ఇక్కడ నా కోసం నన్ను పొందడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప అక్కడ అన్నగారిని రక్షించాలన్న ఉద్దేశ్యం నీలో లేదు, అందుకే ఇక్కడే నిలబడ్డామండి. మారీచుడైనా కదపలేకపోయాడేమో కానీ పుదినమ్మ మాట కదిపేస్తుంది. కాబట్టి సీతమ్మంది, నువ్వు ప్రధానంగా ఎందుకు వచ్చావు అరణ్యానికి? రాముడి వెంట ఉండడానికి, రామునికి పక్కన చేదోడు వాదోడుగా ఉండడానికి వచ్చావు తప్ప నాకు రక్షణగా ఉండి రాముణ్ణి వదిలేయడానికి నువ్వు రాలేదు. మరి ఇవాళ రాముడు ఆపదలో ఉండి హా సీత హా లక్ష్మణ అని నీ పేరు కూడా పెట్టి పిలిస్తే నువ్వెందుకు కదలటం లేదు? నన్ను రక్షిస్తానంటావేంటి? ఇక్కడ నన్ను రక్షించడానికి నాకేం ఆపద వచ్చింది? నాకేం రాలేదే? పరిగెత్తుకు వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నాడో చూసి రావాల్సిన వాడివి, చూసి రాకుండా నిన్ను విడిచిపెట్టి నేను ఎలా నీకేమైనా అయిపోతుందంటావేంటి? నాకేమైనా అవడానికి ఏముంది ఇక్కడ? శంకసలు ఏమీ లేదుగా, నా దగ్గర ఉంటానంటావేంటి? నువ్వు తప్పకుండా ఏదో మనసులో పెట్టుకుని ఇక్కడ ఉంటున్నావు, మీ అన్నకి ఆపద కలగాలనే ఉన్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నీ ప్రధాన కర్తవ్యం అక్కడికి వెళ్ళడం, వెళ్లకుండా ఇక్కడ నిలబడతావేంటి? వెళ్ళి వెంటనే. లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నమస్కరించి సీతమ్మతో అన్నాడు, అమ్మా నేను నీతో యథార్థం చెప్తున్నానమ్మా, నన్ను అర్థం చేసుకో తల్లి. రాముణ్ణి నాగులు అసురులు గంధర్వులు దేవతలు మానవులు రాక్షసులు ఈ మూడు లోకములలో దేవతలందరూ ఇంద్రుడితో సహా కట్ట కొట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా ఆయన భుజ పరాక్రమం ముందు నిలబడరమ్మా. కానీ తల్లి, ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు, నా మాట నమ్ము, ఇది దండకారణ్యం. కరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పటి నుంచి వాళ్ళు మనసులో పగ పెట్టుకున్నారు అన్నయ్య మీద, ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయా కంఠంతో అరిచాడు రాముడి కంఠంలా. రాముడికి ఆపద రాదు, రాముడు అలా ఎప్పుడూ అనవడు. ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా అన్నాడు. తల్లండి, నువ్వు ఇలా కావాలని నీకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు, కానీ మేకవన్యపులు లాంటి శత్రువైన నిన్ను తెలియక రాముడు వెంట వచ్చేందుకు అంగీకరించాడు. నువ్వెందుకు వచ్చావు అన్నది రెండు కారణాల వల్ల నాకు ఇప్పుడు బలపడుతోంది. ఈ రెండు కారణాల వల్లే నువ్వు వచ్చావు. ఒకటి, రాముని వెంట వచ్చినట్టు వచ్చి ఒక్కడే ఉన్న రాముడు ఎప్పుడు మట్టు పెట్టబడతాడా అని చూస్తూ, రాముడు మట్టు పెట్టబడిన తరువాత నన్ను పొందాలని రాముడి వెంట వచ్చి ఉండి ఉంటావు. లేకపోతే ప్రయుక్తో భరతేనవా, రాముడు అరణ్యవాసానికి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని భరతుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు. నువ్వు అన్నయ్య వెనకాతలే రక్షణకి వెళ్ళినట్టుగా వెళ్ళి అన్నయ్య మరణించేటట్టు చూడు అని చెప్పుంటాడు వెనక్కి రాకుండా. అందుకని మీ అన్నయ్య మరణించేటట్టు పన్నాగం ఏదో నువ్వే చేసావు. భరతుని యొక్క కోరిక పేరకైనా వచ్చావు, నా మీద కోరికతోనన్నా వచ్చావు, అందుకే నువ్వు కదలటం లేదు.
లక్ష్మణ, నీ అన్నకి జరగరానిది జరిగితే నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావు. నిజంగా రామచంద్రమూర్తికే ఏదైనా జరగకూడని జరిగితే లక్ష్మణ, నీ సమక్షంలోనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప రాముడు లేకుండా క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకను అని తెలుసుకో. లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా, నేను త్రికరణ శుద్ధిగా పరమభక్తితో పరమగౌరవంతో మాట్లాడాను. నేను ఎటువంటి వాణ్ణో ఎందుకొచ్చానో నీకు తెలుసు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ములుకులు కలిగినటువంటి బాణములు చెవులలోకి తగిలితే ఎలా ఉంటాయో అంత బాధ కలుగుతోంది. అమ్మా, అంత అనరాని మాటలు ఇవాళ నువ్వు నన్ను అనేశావు కాబట్టి తల్లి, ఇక నేను ఇక్కడ ఉండను. నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నా బాధల్లా ఒకటేనమ్మా, వదినమ్మా, మీ ఇద్దరిని కలిపి సేవించుకుంటున్నాను. నేను వెళ్ళి రాముడితో వచ్చిన తరువాత మీ ఇద్దరిని కలిపి సేవించడం ఇక నాకు కుదురుతుందా? కలిసి చూస్తానా సీతారాములు? ఇదొక్కటే నా బెంగ తప్ప నాకింకేం బెంగలేదమ్మా అంటూ ఆయన అన్నాడు, ఈ వనదేవతలందరూ సాక్షి, రామాజ్ఞని నేనివ్వాల ఎందుకు ధిక్కరిస్తున్నాను, ఎందుకు రామాజ్ఞని ఉల్లంఘించి వెళ్ళిపోతున్నాను. నేను ఈ మాటలు వదినమ్మ అందేని రేపు అన్నయ్యకి యామని చెప్పుకోను. ఇంత మాటలు అందని చెప్తున్నావా వదిలేసి వచ్చి అని రాముడంటే నాకెవరు సాక్షి, ఎవరున్నారు చెప్పడానికంటే నేను వచ్చేటప్పటికే నువ్వు ఉండవు చెప్పేస్తున్నాడు లక్ష్మణుడు. అలా ఎందుకు జరుగుతుందయ్యా, రాముడు వచ్చిన తర్వాత నేనే పంపించానని చెప్తానడానికి నువ్వు ఉండవమ్మా, నిన్ను రాక్షసుడు అపహరిస్తాడు చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టమ్మా, నాకు వనదేవతలు సాక్షి, ఆ వనదేవతలే నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళాను అని తెలుసుకుందురుగాక. ఒక్కసారి ఆ వనదేవతల్ని సూర్యచంద్రుల్ని భూమిని ప్రార్థన చేశాడు. సీతమ్మంది, నువ్వు ఇంకా కదలడం లేదు. రాముడు పక్కన లేకపోతే లక్ష్మణ ఏమనుకుంటున్నావో, నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావేమో, గోదావరిలో దూకి చచ్చిపోతాను, ఉరిపోసుకుని చచ్చిపోతాను, ఎత్తైన పర్వతం నుంచి కిందికి దూకి చచ్చిపోతాను, లేకపోతే తీవ్రమైనటువంటి విషాన్ని తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో ప్రవేశించి చచ్చిపోతాను, తప్ప పరపురుషుణ్ణి నా పాదంతో కూడా స్పృశించను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. ఆ తల్లి పరమ దుఃఖంతో లక్ష్మణుడితో ఈ మాటలంటూ రాముడికి ఏదో ఉపద్రవం జరిగిపోయిందనేటటువంటి శోకంతన్ని ఆవహించి ఇంత శోకంలో లక్ష్మణుణ్ణి కూడా శంకించేసి లక్ష్మణుడు కదలలేదన్న బాధతో తన కడుపు మీద రెండు చేతులతో గట్టిగా బాదుకుంటూ ఏడుపు మొదలెట్టు. వెంటనే లక్ష్మణమూర్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆయన అంజలి ఘటించి సీతమ్మకి నమస్కరించి, అమ్మా నేను వెళుతున్నానమ్మా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ వంక చూస్తూనే వదినకి ప్రమాదం రాదు కదా, ప్రమాదం రాదు కదా అని భయపడుతూ ఆశ్రమ ప్రాంతానికి దూరంగా వెళ్ళలేక రాముడు ఎటు వెళ్ళాడో అటువైపుగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం కోసమే కదండి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, తొందర పడిపోయి సీతమ్మ అధిక్షేపించేసింది అని తీర్పు చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అండి, మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ జరగవలసినటువంటి అవతార ప్రయోజనం ఒకటి ఇమిడి ఉంది. అవతార ప్రయోజనం ఎలా జరుగుతుంది అన్నది మహర్షి స్పష్టంగా మారీచస్య మహాత్మనః అంటూ, సీతమ్మ కదిలిన తరువాతే రావణ సంహారం జరుగుతుంది తప్ప తనని తాను రక్షించుకోగలిగిన తేజస్సు ఉన్నదైనా సీతమ్మ తనని తాను రక్షించుకోదు, ఆమె రామణుని చేత తీసుకుపోబడుతుంది లంకకి అని స్పష్టంగా చెప్పిస్తున్నారు మనకి. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది, సీతమ్మ నరకాంత కాదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే అంగీకరించకుండా ఉండడానికి మనకు అవకాశం లేదు. వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు, ఆమె భూమిని చీల్చుకుని పైకి లేచినటువంటి తల్లి, కాబట్టి ఆమె అయోనిజ, ఆమె నరకాంత కాదు. ఆమె ఎప్పుడైనా మాట్లాడితే నేను మనుషులను భవించేటటువంటి సుఖాలు అనుభవించానంటూ, మనుషులను భవించే సుఖాలు అనుభవించినట్టు మనిషి అనుభవించే సుఖాలను అనుభవించినట్టు నేను ఏసీలో ఉన్నానండి అంటాను, అంతేకాని మనుషులను భవించే ఏసీ నేను అనుభవించానంటాను. అయ్యో నిజ, కానీ నరకాంతగానే ఇవాళ నిలబడింది. రాముడిది ఎంత ధర్మమో సీతమ్మది అంతే ధర్మం.
జరిగి ఆ ధర్మంలో ఇంకా ఎగుడు దిగుడు ఏమి ఉండదు ఉండదు కాబట్టి అందుకే మారీచుడు అన్నాడు రాముడి కంట పడగానే నేను మరణిస్తా సీతమ్మ లంకకు వచ్చాక నువ్వు మరణిస్తావు ఎందుకంటే సీతమ్మ తనని తాను రక్షించుకోదు కాబట్టి ఆవిడే చెప్పింది సుందరకాండం ఈ మాట నిన్ను నేను చంపడం పెద్ద విషయం కాదు చంపేస్తాను కానీ నేను తపస్సు చేస్తున్నాను రాముడు వచ్చి రక్షించాలి తప్ప నన్ను నేను రక్షించుకోనంది కాబట్టి ఇప్పుడు సీతాపహరణం జరిగి తీరాలి సీతాపహరణం జరగడానికి ఉన్న ఏకైక ప్రతిబంధకం లక్ష్మణస్వామి లక్ష్మణస్వామి కదలడం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది రావణుడు ముందే ఊహించాడు హా సీత హా లక్ష్మణ అను లక్ష్మణుడు వెడతాడు అన్నాడు లక్ష్మణుడు తనంత తానన్నా వెడతాడు లక్ష్మణుడు వెళ్లకుండా ఉండడానికి ప్రతిబంధకం రామాజ్ఞ రామాజ్ఞని ధిక్కరించైనా వెళ్లేటట్టుగా ఆ పరిస్థితుల్లో సహజంగా ఏ ఆడదైనా మాట్లాడి తీరవలసిందే నేను ఇందాక మీకు ఆ మాట అందుకే ఉపమానంతో సహా మనవి చేశాను అలా మాట్లాడకుండా సీతమ్మ ఏమీ అవదు రాముడికి నాకు తెలిసి అన్ని అందనుకోండి ఖచ్చితంగా ఆమె నరకాంతగా నిలబట్టలేదని గుర్తు ఒక నరకాంత తన భర్తకి దుర్గమమైన అరణ్యంలో అందున తానే పంపించి జింకని తీసుకురమ్మని పంపిస్తే వెళ్ళిన వాడు అంత పెద్ద అరుపు అరిస్తే తన మనసులో ఒక బాధ ఉంటుంది నేనే పంపించాను ఆయన్ని అన్న బాధ ఒకటి ఉండిపోతుంది కాబట్టి లక్ష్మణ వెళ్ళు అనడంలో వెళ్ళకపోతే ఆ కోపంలో ఆవిడ ఏం మాట్లాడుతోందో తెలియని స్థితిలో ఉన్మత్త స్థితిలో ఆవిడ అలా మాట్లాడితే అందులో మీరు వెంటనే తీర్పు చెప్పేసి దోషాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కుదరదు ఏ ఆడదాని స్థితి అయినా అంతే ఆడది అంటేనే స్త్రీ అంటేనే అటువంటి సున్నిత హృదయంతో ఉంటుంది ఏదైనా భరిస్తుందేమో కానీ భర్తకి ప్రమాదం వచ్చిందన్న అనుమానం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక ఆసరా కదలకపోతే ఆవిడలో ఉన్నటువంటి సహనం చచ్చిపోయిన తర్వాత ఎంత కఠినమైన మాటలైనా నోటి వెంట వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటలలోని కాఠిన్యం వెనక రాముని ఎందున్న ప్రేమని మీరు దర్శనం చేయవలసి ఉంటుంది అంతే అంతకన్నా అందులో మీరు తీర్పు చెప్పడానికి ఏమీ లేదని నేను అనుకుంటాను అలా మీరు అనుకున్న నాడు రామకథ నరకథ అని చెప్పి మీరు చెప్పడానికి సాక్ష్యాలన్నీ నశించిపోతాయి మీరు అలా చదివినప్పుడే మీరు అలా చూసినప్పుడే రామకథలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు అనుభవించగలరు లేని నాడు ఆ సౌందర్యం నశించిపోయి ఏమైపోతుందంటే అన్నీ ఇందుకు ఇలా జరుగుతాయి అని మీకు అనిపిస్తుంటుంది ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే మారీచుడు లక్ష్మణుణ్ణి కదపలేడు రావణుడు లక్ష్మణుణ్ణి కదపలేడు ఏది కదపగలిగింది లక్ష్మణుణ్ణి మాట కదిపేసింది అప్పటి వరకు రామాజ్ఞని ఉల్లంఘించడం చేత కానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడు అంటే ఒక మాట కదిపింది రామాయణం అంతా మాట చేత కదలికలే నేను మీకు తరచు మనవి చేస్తున్నాను ఒక కైకమ్మ అంత ప్రేమ కలిగింది క్రూరురాలు అయిపోయిందంటే మందరవాక్యానికి క్రూరురాలు అయిపోయింది రావణుని ఎందు పుట్టకూడని బుద్ధి పుట్టింది అంటే శూర్పణఖ యొక్క మాటలకి పుట్టింది మాటలు ఎంత దూరం పెడతాయో ఒక్క మాట ఇచ్చినందుకు రెండు వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది రెండు వరాలు ఇచ్చినందుకు దశరథుడి శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది మాట అన్నది ఎంత దూరం ఉంటుందో మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం పెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప అస్తమానం మాట్లాడుతుండడం అస్తమానం క్షమించండి అంటుండడం అయ్యయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అండం సాధారణంగా ఉండదు దిద్దుకోగలిగినటువంటి నిగ్రహ శక్తి వస్తుంది అన్నిటికన్నా పొదుపుగా అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడడం అన్నది అలవాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు ఆ మాట చేత
రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గే వరకే మనసం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది, అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్లగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తూ ఉంటుంది నరకథ అయినటువంటి రామకథ. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదును కోసం ఎదురు చూస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. మీతో నేను మనవి చేశాను, ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలుసున్నవాడు కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతంలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఎవరికి కనపడడు, రథసహితుడై ఉన్నాడు, రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో, సీతమ్మ ఒక్కతే ఉన్నదో, ఆయన ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకి దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడు. మార్పు చేసుకున్నాడంటే ఆయనకేం మేకప్ కిట్టెక్కర్లేదు, ఆయన సంకల్పంతో మారుతుంది. ఎలా మారుచుకుంటాడో తెలుసా అండి? లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటిది ఏమిటో తెలుసా అండి? సన్యాసి. ఎందుకు అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసి, ఆయన తన కొరకు అని చేయడానికి ఇంకా తనకేం ఉండదు, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడంతే సన్యాసి. కాబట్టి సన్యాసికి ఒకళ్ళది పొందుదామని కానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకేవి కోరుకుండదు. ఆయన మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి అంటే? సన్యాసికో లక్షణం ఉంటుంది, గృహస్థి ఎక్కడికి ఉంటే అక్కడికి వెడతాడు. ఎందుకు వెడతాడు అంటే భిక్ష కోసం వెడతాడు, సన్యాసికి అధికారం ఉంది. ఆకలేస్తే గృహస్థి ఇంటి ముందుకు వెడతాడు, భవతి భిక్షాందేహి అంటాడు. అంటే గృహస్థుకు ఒక ధర్మం ఉంది, ఏమిటో తెలుసా అండి? అలా వచ్చిన వాడికి అతిథి పూజ చేయాలి, తప్పకుండా పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికి. సన్యాసి బ్రహ్మచారి ఎవరి మీద ఆధారపడి బతకాలంటే గృహస్థు మీద ఆధారపడే బతకాలి. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడు అనుకోండి, సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఈయనకి అతిథి పూజ చేయకపోతే ప్రమాదం వస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తే దాపరికం లేకుండా జవాబు చెప్పేస్తుంది, ఎందుకంటే సన్యాసిని మనసులో కూడా శంకించరు ఎవ్వరూ. కాబట్టి కాషాయ దండ మాత్రేణ ఇతి పూజ్యోన సంశయ, కాషాయం కట్టుకున్నా దండం పట్టుకున్నంత మాత్రం చేత ఇతి పూజింపబడతాడు, అందులో సందేహం లేదు. ఇంకా అన్నీ విడిచిపెట్టేసిన వాడు రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు, వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలో కన్నం వేసి దొంగతనానికి వెళ్ళాడు. వెళితే రాజు రాణి అంతఃపురంలో ఆయన వాళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటున్నారు, ఒక్కతే కూతురు కదా ఎవరికి ఇద్దాం అని. రాణి గారు ఏదో చెప్తున్నారు, రాజుగారు అన్నాడు కాదు కాదు, ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతుర్ని పరిచారికగా ఇస్తా, ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప. ఒక సన్యాసికి ఏ కోరిక ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతుర్నిచ్చి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అంటే మరి కొడుకులు లేరుగా, ఇది విని దొంగ అనుకున్నాడు ఇవాళ రాత్రి ఇక్కడ కన్నం వేసి పెట్టికెడితే ఏం వస్తుంది. ఊళ్ళో మెట్ల మీద రేపు కూర్చుంటే రాజుగారి దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లని ఇస్తాడు, చాలా వైరాగ్యం ఉన్నవాళ్లే కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. రాజుగారు మర్నాడు వచ్చి చూశారు, చూసి ఏమయ్యా చాలా బాగుంది, చాలా తేజోవంతుడిగా ఉన్నావు, వచ్చిన సింహాసనం మీద కూర్చోమన్నారు. అంటే వెంటనే అతను అన్నాడు, చిచి ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కానీ రాజా ఈ బట్ట కట్టుకున్న తర్వాత ఇంకా కోరిక పోయింది నాకు వద్దన్నాడు. సన్యాసి అంటే అలా ఉంటుంది. అందుకే కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో సన్యాసి రూపంలో వస్తారు సత్యనారాయణ స్వామి, ఇప్పటికైనా వీడు నిజం చెప్తాడో లేదో చూద్దామని. సన్యాసిని అడిగినా సరే లతాపత్రం చేయవాడని ఆకులు తీగలు అన్నాడు. అలాగే దొరుకుగాక అని ఆయన సంకల్పం చేశారంటే పడవ తేలిపోయింది. కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు, తెలుసుకుని ఉండడం చాలా మంచిది, దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకో. అంత గొప్ప సన్యాసిని వేషం కట్టచ్చా అని చూడు. పరమహంసే ఓ మాట చెప్తుండేవారు, వెనకటికి ఎవడో రామచంద్రమూర్తి వేషం వేసుకుని పగటి వేషగాళ్ళు ఉంటారు కదండి, ఇళ్ల ముందు నుంచి అలా వెళుతుంటే ఎవరో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటున్నా బయటకు చెప్ప బలే కట్టేవరో వేషం నీకు బాగా నప్పింది వేషం ఇదిగో తీసుకోమని డబ్బులు ఇచ్చాడు నేను పుచ్చుకోనన్నాడు అని వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు. విప్పేసి వచ్చి ఏది ఇందాక డబ్బులు ఇస్తానన్నారు ఇవ్వండి అన్నాడు. ఎవరో ఇందాక పుచ్చుకోలేదేమన్నాడు, నేను రామపాత్రలో ఉన్నాను ఒకటి పెట్టడం తప్ప ఒక దగ్గర పుచ్చుకోనన్నాడు.
అది ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది. ఆ విశిష్టమైనటువంటి స్థానాలు అవి. కాబట్టి ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికవుతుంది. ఆవిడేం అరవదు, గౌరవిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది. పైగా ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమో అని భయపడుతుంది. అసలే భయంతో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళచ్చు అనుకుని ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకుని, కమండలం పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోబెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది, పచనం చేసిన పదార్థం ఉంది తీసుకుంటారా అంది. నీకింకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించుకొని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని పరమ మర్యాదాపురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది. ఆయన ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడ్ని వర్ణించాడు. కానీ ఆవిడేమనుకుందంటే మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసి, కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అంతకన్నా ఆవిడ అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు. నీది సన్ని నడుముంది, ఏదో కోటేరు లాంటి ముక్కుంది, నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను వర్ణించాడు. నేనంతకన్నా ఇంకో వేరే మాట చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు. అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు. ఎందుకు అనుమానం రాలేదు అంటే ఒక్కటే కారణం, కామ వికారమును పొందేటటువంటి మనసు కాదు ఆ మనసు. ఆ కాషాయం కట్టుకున్నాడండి. అరే తల్లి ఇంత అందంగా ఉన్నావు, ఎందుకమ్మా అడవిలో ఉన్నావు అంటున్నాడు అనుకుంది. అంతే పాపం ఆ పిచ్చి తల్లి అని మీరు అనవలసి ఉంటుంది. నలుడి కదగా కదా నేను చూడమన్నాను. తప్ప సీతమ్మకి అన్ని తెలిసండి అనకండి. సీతమ్మకి అన్ని తెలిసండి అంటే రామాయణం అక్కడితో మంగళం చెప్పేయాలి. మీరు నేను నరుడి కదగానే మీరు చదువుతూ ఉండాలంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన గురించి అంతా చెప్పింది. ఎంత చెప్పిందో తెలుసా అండి? మళ్ళీ నేను మీకు ఆ రామకథంతా బాలకాండ ఎంత వివరంగా శ్లోకాలన్నీ చెప్పానో అంత వివరంగానూ చెప్పింది ఆవిడ. కోసల దేశం దశరథ మహారాజు గారు లేక లేక పిల్లలు పుట్టడం, ఆయనకి ముగ్గురు భార్యలు, పెద్ద భార్య కౌసల్య, కౌసల్య కుమారుడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, మూడవ భార్య కైకేయి, యమరాజ్య పట్టాభిషేకం రాముడికి చేద్దాం అనుకున్నారు. రాత్రికి రాత్రి కైకమ్మము రెండు వరాలు కోరుకుంది. ఆ వరాల్లో భరతుడికి రాజ్యం అడిగింది. రాముడిని అరణ్యమాసానికి పొమ్మంది. దశరథ మహారాజు గారు ఏడ్చారు, స్పృహ తప్పిపోయారు. కానీ రామచంద్రమూర్తి పెద్ద కుమారుడు దశరథ మహారాజు గారిని ఎలా అయినా సత్యంలో నిలబెట్టడం కోసమని తనే బాధ్యత తీసుకుని 14 సంవత్సరముల దండకారణ్యంలో వనవాసం చేస్తానని వస్తాయని వెనక ఆయన తమ్ముడు లక్ష్మణుడు భార్యనైన నేను అనుగమించి వచ్చాం. అందుకని మేము ఇక్కడ ఉన్నాం. 13 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక ఏడాది మేము తిరిగి వనవాసం చేసి వెళ్ళిపోతాం. నా భర్త ఇప్పుడే అరణ్యంలోకి వెళ్ళాడు. లక్ష్మణమూర్తి కూడా రాముడి కోసం వెళ్ళాడు. ఆక్రందనం ఏర్పడిందని ఆవిడ చెప్పలేదు. వెళ్ళారు, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దుంపలు, తేనె మొదలైనవి పట్టుకొస్తాడు. వాటిని కూడా నీకు సమర్పిస్తాను. ఇంతకీ నువ్వు ఇంత దండకారణ్యంలో భిక్షకి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరు? నీ పూర్వాశ్రమంలో నీ పేరేమి అని ఇప్పుడు అడిగింది. ఆవిడ తన వైపు దాపరికం లేకుండా మాట్లాడి అడిగింది. అడిగితే ఆయన వెంటనే తన యొక్క నిజమైన రూపాన్ని ప్రకాశింపజేశాడు. రావణాసురినిగా ఎదురుగుండా నిలబడి, సోకర్ష కదండి రావణుడి దేవుడిని ఇంకా ఎదర సుందరకాండలోనూ అక్కడ ఇంద్రుడు గాని, నేనంతటి వాణ్ణి, ఇంతటి వాణ్ణి, కాంచన లంకాధీశుడిని, నా దగ్గర 32 కోట్ల మంది రాక్షసులు నాకు ఊడిగం చేస్తుంటారు, మా అన్నగారు కుబేరుడు, కుబేరుడికి తోడబుట్టినటువంటి వాణ్ణి, విశ్వరసోబ్రహ్మ యొక్క కుమారుణ్ణి, ఆ కుబేరుణ్ణి నిగ్రహించి ఆయన యొక్క పుష్పక విమానాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటి వాణ్ణి, నన్ను చూస్తే దేవతలు, యక్ష, గంధర్వ, కిందిర, కింపురుషులు భయపడతారు. నేను చతుర్ముఖ బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరములు తపస్సు చేసి శిరస్సును ఆహుతి చేస్తే ఆయన నాకు ఎవ్వరి చేత నిగ్రహింపబడకుండా వరమిచ్చాడు. కాబట్టి నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని పైకెత్తగలను. నేను తలుచుకుంటే ఈ లోకాలన్నిటినీ శాసించగలను. నన్ను చూసి పక్షులు ఎలా గడగడలాడిపోతున్నాయో, వనదేవతలు ఎలా పారిపోతున్నారో, గోదావరి గబగబా ప్రవహించకుండా నెమ్మదిగా ఎలా వీస్తోందో, సూర్యుడు మబ్బులు చాటికి ఎలా వెళ్ళాడో చూడు. నన్ను చూస్తే అందరూ అంత భయపడతారు. నేను అటువంటి రోషపరాక్రమములు కలిగినటువంటి వాణ్ణి, చేతకాని వాడు, ఆడదాని మాటకి అడివికొచ్చిన వాడు,
క్షీణజీవితుడైనటువంటి వాడు, ధర్మము ధర్మము అని పట్టుకుని తిరిగేటటువంటి వాడు, క్రుద్ధుడైనటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, నరుడు, అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు, ఆ రాముడితో నీకేం పని? ఇంత అంతగత్తెవి శాశ్వతంగా నా భార్యవిక, అమరసుఖాలు అనుభవిద్దు గాని నిన్ను లంకాపట్టణానికి తీసుకెళ్తాను, ఒక్కసారి లంకకొచ్చి నా భోగాలేమిటో రుచి చూసిన తరువాత ఇక రమ్మన్నాను, మళ్ళీ తిరిగి రావు, కాబట్టి నిన్ను లంకకి తీసుకెళ్తాను, వచ్చేసేయను. అంటే ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని అంచనా వెయ్యగలడు తప్ప ఆంతరమైన తేజస్సులు లెక్కగట్టగలిగినటువంటి వాడు కాదు. తనది ఎంత లేకి మనసో అవతల వాళ్ళు కూడా అంత లేకిగా ఉంటారు అనుకుంటాడు. అలా అనుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, అంత లేకిగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చాలా చౌకబారుగా ఉంటారు అనుకుని మాట్లాడేస్తుంటారు. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వచ్చి మాట్లాడుతుంటారు. నేను పేర్లు ఎందుకు చెప్పాలి, బలానా వాడని మా ఊరు ఉపన్యాసాలకి తీసుకెళ్లానండి అంటారు. నేను రెండు మూడు పర్యాయాలు వింటాను. విన్న తర్వాత, మీరు తీసుకెళ్లారా, మీరు వాళ్ళ దగ్గర విన్నారా అన్నాడు. తీసుకెళ్ళడం అదే పశువా, అదే నీ అహంకారం అంటే, నీ సంస్థ తరపున తీసుకెళ్లానని క్రెడెన్షియల్ గా చెప్తున్నావా? అటువంటి మహానుభావుడు మూడు రోజులు వచ్చి ప్రవచనం చేస్తే ఆయన దగ్గర విని మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం మేము మూడు మాటలు పొంది ఉన్నామండం నీ సంస్కారమా? నేను వారిని తీసుకెళ్ళాను, వీరిని తీసుకెళ్ళానంటానేంటి? తీసుకెళ్ళానంటే నీ ఆభిజాత్యం, నీ అహంకారం. వాళ్ళు అనుగ్రహించి వచ్చారండి. వచ్చి వారు మా చేత సేవలు పొంది సంతోషాన్ని పొంది వేరొక పర్యాయం కూడా మీ దగ్గరికి తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు. దానికి మేము ఎంతో సంతోషించాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని అడిగిన వాడి దగ్గరికి రేపే వస్తున్నానని నువ్వు వెళ్ళాలి. తప్ప నువ్వు తీసుకెళ్ళడం ఏమిటి? నేను తీసుకెళ్ళానండి, మీ ఉపన్యాసానికి రాలేదు ఏమనుకోకండి. నువ్వు రాలేకపోతే నాకేమిటి? మా అమ్మాయి పెళ్ళి ఇదేమన్నా, నువ్వు వస్తే నీకు అదృష్టం, నువ్వు రాకపోతే నాకు అదృష్టం. తప్ప నాకెందుకు బాధ మధ్యలో? అంటే లోపల ఆభిజాత్యం పోకపోవడం. పోకపోతే ఏమవుతుందంటే మాటలో లీకితనం ఉంటుంది. ఆ లీకితనం ఎప్పుడు పోతుందంటే మనసుకి సంస్కారం వస్తే పోతుంది. ఆ సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంస్కారం రాకపోతే అలాగే ఉంటాయి మాటలన్నీ. కాబట్టి రావణుడి మాటలు అక్కడ, అందుకే రావణ కాస్తం రగులుతోందంటారు. ఎక్కడో తెలుసండి, ఇదిగో ఇలాంటి మాటలే. అర్థం పర్థం లేకుండా అసందర్భంగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఆ మాటలన్నిటిలోనూ రావణుడు బతికే ఉంటాడు. సీతమ్మ తల్లి మాట్లాడింది, ఒక పెద్ద దండకమే జరిగింది ఆవిడ. ఆవిడంది, ఏమిట్రా పిచ్చాడను మాట్లాడేది, సర్వలక్షణ సంపన్నం. రాముడు అంటే సర్వలక్షణ శోభితుడు, మహానుభావుడు. లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి. సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క శుశ్రూష చేసి రావలసిందే తప్ప అజ్ఞానం అవివేకం అహంకారం తొలగించుకోకపోతే ఉండిపోయేవి. నీలో అవి కనబడుతున్నాయి. పెద్దల యొక్క మాటలు విని శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త ప్రకాశించినటువంటి వాడు. న్యగ్రోధ పరిమండలం, ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటి వాడు. ఒక చెట్టు నీడ కోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడని ఇవ్వదు, చెట్టును ఆశ్రయిస్తే చాలా నీడనిచ్చేస్తుంది. అటువంటి వాడు రాముడంటే సర్వలక్షణ సంపన్నుడు, సత్యసంధం, ఎన్నడూ అబద్ధం ఆడు, నీ బతుకో తెలిసిపోతూనే ఉంది. అసలు వస్తూనే సన్యాసి వేషం కట్టొచ్చావు, ఇంత అసత్యమైనటువంటి రూపం ఉన్నవాడు నువ్వు. నేను రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి దాన్ని, ఆవిడికి నేను రాముణ్ణి అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషం ఉందో చూడండి. నేను ఫలానా గురువుగారి శిష్యుండండి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువుగారి గురించి చెప్పుకుని, అలాంటి గురువుగారు నేను ఆయన శిష్యుడిని, అలాంటి గురువుగారు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో. మా నాన్నగారు అటువంటి వారు, వారికి నేను కొడుకుని. మా నాన్నగారు మహానుభావుడు, ఎన్నడూ దాచుకోవడం చేతకానివాడు. ఎంతమందికి అన్నం పెట్టారో మా నాన్నగారు, అటువంటి వాడికి కొడుకుని. మా నాన్నగారు ఇప్పుడు బ్యాంకులో ఎస్బీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. తను తినగా మిగిలిన డబ్బుంటే 10 మందికి స్కూల్ ఫీజులు కట్టి చదివించారు. అందుకే మా నాన్నగారి ఫోటోలు ఎంతమంది ఇళ్లలో ఇప్పటికీ ఉంటాయో, అటువంటి నాన్నగారికి కొడుకు నేను అని చెప్పుకున్న వాడిలో ఆయనకి చెందిన వాడు నేను చెప్పుకున్నప్పుడు లోపల పట్టక సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో. రాముడి గురించి స్తోత్రం చేయడంలో సీతమ్మ అలా పులకించిపోతుంది. ఇది తెలిసి ఉంటే వాడికి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇంత గొప్ప భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడం అని, అది లేకపోవడమే రాక్షసత్వం. అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆరదాని దగ్గర భర్తృనింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం పూర్ణచంద్ర బింబంలా ఉంటుంది. ఆయన రాజవత్సం, జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గొప్ప రాజకుమారుడు.
ఆయన ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తిని నిరంతరము అనువర్తించేదాన్ని నేను. ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దాం అనుకుంటాడా? కుదురుతుందా? కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవడైనా అనుకుంటాడా? ఎవడైనా కంట్లో చిన్న నలక పడితే ఆ కన్ను శుభ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుభ్రం చేసుకుంటాడా? లేకపోతే ఎవడైనా పదునుగా ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేయవలసి వస్తే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తాడా? అలా రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని నువ్వు అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని రావణ. ఎవడైనా కంఠంలో ఒక పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకి సముద్రాన్ని ఈది అవతలగొట్టికి వెళ్ళగలను అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయమో. ఎవడైనా సూర్యచంద్రులు ఇద్దరినీ తన చేత్తో ఓసారి తడిమి వాళ్ళని చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత అర్థం లేనటువంటి ఆలోచనో. రగులుకుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని, ఆ అగ్ని శిఖల్ని ఓ బట్టలో మూట కట్టి పట్టికెడదామని ఎవడైనా అనుకోగలడా? అది సాధ్యమవుతుందా? అలా రాముణ్ణి అనువర్తించేటటువంటి నన్ను తీసుకెడదామనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం. నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు. ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా? అందులోకి దిగబడిపోడా? అది ఎటువంటి ఆలోచనో. నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది. అయినా సింహానికి నక్కకి, సముద్రానికి పిల్లకాళ్ళకి, బియ్యపు కడుగు నీటికి అమృతానికి, బంగారానికి సీసానికి, మంచి గంధానికి బురద నీటికి, ఏనుగుకి పిల్లికి, గరుత్మంతునికి కాకికి, నెమలికి నీటికాకి, హంసకి గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో రావణ, నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది. నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెడతానంటావేంటి? ఒక్కనాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానను కాదు, నేను సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని అనువర్తించేదానని గుర్తెరుగు అంటే ఆయన అన్నాడు, నీకు తెలియట్లేదు సీత, నేను మూడు లోకములు గెలిచినటువంటి వాణ్ణి. నాకు భార్య కావడం నీ అదృష్టం. నువ్వు నన్ను భార్యగా పొందాలి, నేనే నీకు తగినటువంటి భర్తని. ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు. అసలు నీకు తగిన భర్తని నేను, నాకు తగిన భార్యవి నువ్వు. కాబట్టి నువ్వు నాతో లంకకొచ్చి నాతో ఉండిపో. ఇంతకన్నా అసలు దారుణమైన మాట ఏదో రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం కానండి. ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతని అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి ఏమిటి? కాబట్టి ఆయన అంటాడు, ఎప్పుడు శ్రీరామాయణంలో మీరు ఇదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఆ రాముడు నరుడు ఎప్పుడు చూసినా జనకుడంతటి వాడు తొక తిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే అంటాడు. ఆ నరుడు రాముడు ఎక్కువ పెడతాడా అంటాడు. రావణుడు ఆ నరుడు రాముడు ఏం చేస్తాడంటాడు. నిజానికి మనుష్య జాతి అంతా రామచంద్రమూర్తికి రుణపడిపోయింది. అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి మనుష్యుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తానని, మానవ జన్మకి అంత గొప్పతనం ఉంది అని నిరూపించిన మహనీయ మూర్తి రామచంద్రమూర్తి. అందుకే మనిషిగా పుట్టినవాడు రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే, రాముణ్ణి స్తోత్రం చెయ్యకపోతే, రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతజ్ఞుడైపోయినట్టు లెక్క. ఎవరికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రామనామం చెప్పాలి, రామ పూజ చెయ్యాలి, రామస్తోత్రం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టేసి అని రావణుడు అంటున్నాడు, విడిచిపెట్టి నన్ను చేరు. అతను పరిమితమైనటువంటి ఆయుర్దాయం ఉన్నవాడు, ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు, నేను మూడు లోకములు జయించినటువంటి వాణ్ణి కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావు ఇక్కడ అరణ్యంలో? ఒక ఆడదాని మాటకి అంతఃపురాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయినటువంటి రాముడు ఒక రాముడా? అతను క్రుద్ధుడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు కాబట్టి విడిచిపెట్టేసే. ఇవాళ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహాపతివ్రతతో ఆయన మాట్లాడుతున్న మాటలు. నేను మీతో తరచు మనవి చేస్తున్నాను, మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి అని. ఇంత తపశ్శక్తి ఉన్న రావణుడు మరణించడానికి సిద్ధమైనటువంటి పండులా ఉన్నాడు అంటారు సుందరకాండ చివర హనుమ.
దేనివల్ల సిద్ధమయ్యాడలాగా? తన మాటలతో తన పాపాన్ని తాను రోజు మూటగట్టుకున్నాడు. సీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడటం వల్ల ఒంటికి గాయం చేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మ తల్లి పొంది పరితపించి కంటి వెంట బాష్పధారలు కారుతూ ఎప్పుడూ చెక్కిళ్ల మీద చారికలు కట్టి కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టు కింద 10 నెలల పాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో, ఆ కంటి నుంచి జారినటువంటి బాష్ప బిందువులు లంకాపట్టణం యొక్క నేల మీద పడి వాటికి కారకుడైనటువంటి రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు. మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని. కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో. వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా తన వాక్కులతో ఇన్నాళ్లు ఏడుస్తున్న తల్లిని సంతోషింపచేసి సంతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టణంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమ. మాట వైభవం కదండి రామాయణం. రామాయణం వాగ్వైభవం. వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది. మీ దగ్గర ఇంత గొప్ప మణి ఉందండి అని చెప్పారనుకోండి, అది మణి కాదు అనుకుని గాజు పూస అని మీరు కబోర్డ్లో పెట్టారు, దాని మీద ధూళి పడిపోయింది, దుమ్ము పడిపోయింది, మీరు పట్టించుకోలేదు. దాని యొక్క విలువ తెలిసిన్నటువంటి వాడు ఒకడు, అయ్యా మీ ఇంట్లో ఉన్నటువంటిది సాటిలేని మణి, అది 3 లోకాల్లో లేదు, అటువంటి మణి మీ సొత్తు, మీరు దానికి యజమాని అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంకా దాని కబోర్డ్లో ఉంచుతారా? అలా ఉంచితే రావణాసురుడు కబోర్డ్లోంచి తీసి వెంటనే ఇంత గొప్ప మణి అని దాచుకుని అక్కడే పడుకుంటారు మీరు రాత్రి. అలా పడుకుంటే దాని విలువ మీరు గుర్తించినట్టు. రామాయణం చదివిన వాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఎంత గొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకమైపోవడం మొదలు పెడుతుంది. మాటల వల్ల కదండి ఇన్ని గొడవలు. ఇన్ని అక్కర్లేని మాటలు ఇవాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నవి ఏమైనా ఉంటే దిక్కుమాలిన మాటలన్నీ. పేపర్ తీస్తే అవే మాటలు, టీవీలు చూస్తే అవే మాటలు, ఎక్కడెక్కడ పనికి మాలిన మాటలు, ఉద్రేకపూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమోనని లైవ్ టెలికాస్ట్ చేసి మరి ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్ని చోట్ల రాజుకునేటట్టుగా చేసేస్తున్నవి మాటలు కాదు. మాట విలువ తెలుసున్న నాడు, ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్న నాడు రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. అది తెలుసున్న నాడు మీరు మహాత్ములవుతారు. మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశం, తరచూ చెప్తున్నాను, ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను. ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం. మిమ్మల్ని అడ్డుపెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావు ఎప్పటికీ తగ్గుతుంది నీకు ఈ వెర్రి మాటలు, చూసావా రామాయణం చెప్తున్నావు, దిద్దుకో నిన్ను నువ్వు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక మీకు చెప్తున్నది కాదు. మీరు ప్రాజ్ఞులు, మహాపురుషులు, మీకు తెలుసు దాని గురించి, ఏదో తెలియనట్టు మీరు వింటూ ఉంటారంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మను అపహరించి లంకకి తీసుకెళ్లడం కోసమని ఆమెని ఎడం చేత్తో అమ్మవారి యొక్క జుత్తు పట్టుకున్నాడు, కుడి చెయ్యి అమ్మవారి యొక్క ఊరు వోస్తూ తొడల కింద కుడి చెయ్యి పెట్టాడు. పెట్టి ఒక్కసారి అమాంతం ఆ తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెళ్లగించి తీసుకెళ్లాడు. అది వెంటనే నాకు తెలుసు చాలా మందికి అనుమానం ఒకటి వచ్చేస్తుంది అని. అలా లేదు వాల్మీకి రామాయణంలో. వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించెదరుగాక. ఎందుకని అంటే వాల్మీకి ఒక్కరికే వరం, చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు, పాత్రల మనసుల్లోని భావములు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాల వరకు నీకు తెలుస్తాయి. తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని. కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి. అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు. సీతమ్మ తల్లి జుత్తు పట్టుకుని తొడల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్ళడమా, వాడు కాలిపోలేదండి. ఈ మాట మీరు నేను అనక్కర్లేదు, సుందరకాండ చివరిలో హనుమ చెప్పారు. అసలు సీతమ్మ తల్లిని వాడు జుత్తు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే వాడు వెంటనే బూది కుప్ప కింద అయిపోవాలి, అయినా వాడు బతికున్నాడంటే వాడి తపశ్శక్తి అంత గొప్పదో అన్నాడు. ఇంత తపశ్శక్తి ఉన్నవారు కాబట్టే ఎదర అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి,
నీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా అన్నాడు. ఆ తపస్సు అడ్డుపెట్టుకుని కదండి బాధిస్తున్నాడు, అది నశించిపోవాలంటే ఒక మహాపతివ్రతని ముట్టుకోవాలి వాడు ఆ కామభావనతో. తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టితము రావణుడు చేస్తున్నా, పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది పరాశర భట్టర్లని. ఆయన ఒక మహాభక్తుడు, ఆయన శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు. ఆ శ్రీగుణరత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు. అమ్మా నువ్వు ఎన్నో అవతారములను స్వీకరించావు, ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా, మిగిలిన అవతారాలు చదవబుద్ధేస్తుంది, అమ్మా మా కోసం ఇంత కష్టపడ్డావా, నువ్వు ఒక మహాపతివ్రతవై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధ పడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి అయ్యో నిజవు జగన్మాతవు త్రిలోకమాతవు తల్లి నువ్వు ఇవ్వాల ఒక రావణుడి పంచన అంత ఏడిచావా అమ్మా, వద్దమ్మా ఇంకెప్పుడు నువ్వు, వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేది అది తేలిక తప్ప సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా, ఇంకొక్కసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పరాశర భట్టర్లు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో. రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి జగన్మాతగా తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు, రాముడు చూస్తేనే చచ్చిపోతా, సీతమ్మ వచ్చాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుందని. కాబట్టి తల్లి ఇంత కష్టపడ్డావా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకెళ్లి తన బంగారు రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వనదేవతలందరూ పారిపోయారట చూసి రావణుణ్ణి. గోదావరి చాలా మెల్లగా ప్రవహించింది, పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయి, చెట్లు కదల్లేదు, వాయువు చాలా మెల్లగా వీచిందిట, సూర్యుడు మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు. ఎందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాసించాడు, ఆయన తపస్సుని అడ్డు పెట్టుకుని లోకములన్నింటినీ ఏడిపించినటువంటి వాడు. ఆ వనదేవతలందరూ కూడా మృత్యువు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో భయంకరమైనటువంటి కోరలతో పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి అరణ్యం లోపలికి పారిపోయారు. వెంటనే తను ఒక సంకల్పం చేశాడు, మాయమైపోయినటువంటి ఆ రథం కిందకి దిగింది. ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తను రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తను రథంలో కూర్చుని ఆవిడ్ని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆడ త్రాచుపాము ఎలా గింజుకుంటుందో అలా గింజుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోకి ఆ రథం ఎగిరి వెళ్ళిపోతుంటే సీతమ్మ అరణ్యం వంక చూస్తూ అరుస్తోంది. ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి, గురుచిత్త ప్రసాదక అంటుంది, పెద్దల మనసెరిగి ప్రవర్తించేవాడా అంటుంది. ఆవిడికి అన్యభావన ఏం లేదు, ఆ ఆక్రోశం అటువంటిది. కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్లిపోతున్నటువంటి కలవరము వలన కలిగినటువంటి ఉన్మత్త స్థితి చేత, అంటే అసలు తన మీద తనకి ఎరుక లేని స్థితి, ఒక ఉన్మాదముతో కూడిన అవస్థలో ఆవిడ హా రామ హా లక్ష్మణ అని అరుస్తూ వచ్చి రక్షించవలసింది అని పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చుని జటాయువు పక్షి కనపడింది. అయ్యయ్యో వృద్ధుడవైపోయావు, వీడు రాజు పైగా ఆయుధములతో ఉన్నాడు, బలవంతుడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నువ్వు నిగ్రహించలేవు, కానీ నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి తిరిగి పర్ణశాలకి వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసింది అని ఆ జటాయుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి చెట్లకి గోదావరికి ప్రశ్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందరినీ వేడుకుంటుంది. రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు రాముడికి తెలియచేయండి, రాముడికి తెలిసిన తరువాత ఈ రావణుడు బతకడు, వీడు ఎక్కడ దాక్కున్నా రామచంద్రమూర్తి వచ్చి వీడిని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ జటాయువు వెంటనే లేచి అన్నాడు, నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకొద్దును, కానీ నేను వెళ్ళి తీసుకొచ్చే సమయం లేదు, నువ్వు అపహరించి తీసుకెళ్లిపోతున్నావు, కాబట్టి రావణ నీకు నేను ఒక మంచి మాట చెప్తాను విను, నేను ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి,
వేదవాక్యాన్ని నమ్ముకున్నటువంటి వాణ్ణి, సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాణ్ణి నన్ను జటాయువు అంటారు. నేను వృద్ధుడైపోయినటువంటి ఈ పక్షి రాజుని, ఒక పెద్ద గ్రద్దని, అన్ని లోకములకు రాజు, మహేంద్రునితో వరుణుడితో పోల్చదగినటువంటి వాడు, అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు, దశరథాత్మజుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని, కీర్తిగాంచిన తల్లి, సీత అని పేరున్న తల్లి, మహాపతివ్రత, ఇటువంటి ఆవిడ్ని నువ్వు ఇలా అపహరించచ్చా? నువ్వు రాజువైనటువంటి వాడివి, ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి. నువ్వే ఇలా పరుల కాంతల్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే, అందున సాటి రాజపత్ని నువ్వెలా రాదు, అలా రాముడు రాజు. అటువంటి రాజపత్నిని నువ్వే అపహరించి తీసుకెళితే ఇంకా లోకంలో ధర్మము అన్న మాటకి అర్థమేముంటుంది? నువ్వు రాజపదవిలో ఎలా కూర్చుంటావు? నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు? కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టు అన్నాడు. వాడు విడిచిపెడతాడా? వాడు తీసుకెళ్తున్నాడు. జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని, తాను చెయ్యగలిగినటువంటి యుద్ధాన్ని చేశాడు. ఎంత యుద్ధం చేశాడంటే, రావణాసురుని యొక్క ధనస్సుని విరిచేశాడు. ఆయన శరీరం మీద అనేకమైన గాట్లు చేశాడు. ఆ పైన ఉన్నటువంటి ఛత్రము, చామరము వీటిని పడగొట్టాడు, ధ్వజాన్ని పడగొట్టాడు. గాడిదల్ని తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు. సారథిని చంపేశాడు. ఆ రథాన్ని భగ్నం చేసి కింద పడేశాడు. రావణాసురుడు సీతమ్మని ఒడిలో పెట్టుకుని కిందకి దిగి ఆవిడ్ని ఎడంచేతో పట్టుకుని ఉండి జటాయువుతో యుద్ధం చేశాడు. కానీ జటాయువు తన రెక్కల చేత ప్రహారములు చేస్తుంటే ఇక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని పైకి తీసి జటాయువు యొక్క రెండు రెక్కలు, రెండు కాళ్ళు నరికేశాడు. నరికేస్తే జటాయువు కుప్పకూలిపోయాడు నెత్తుటి మడుగులు. పడిపోతే సీతమ్మ పరిగెత్తుకెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆ తల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి ఆలింగనం చేసుకుని ఏడ్చింది. లేదు వాడి రాక్షసత్వానికి. ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటుంది వాడికి. ఇప్పుడు బాధపడి చెట్ల చాటుకు వెళ్ళి చెట్లని అడ్డుపెట్టి కౌగలించుకుని ఏడిచి ఉనికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసి పట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకుని పైకి ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆవిడ్ని పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు ఆవిడ ఏషపాశం, ఆవిడ కబరీబంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుడి మీద పడ్డాయిట. ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చెల్లా చెదరై కింద పడుతుంటే, నగలు జారిపోతుంటే రెండు చేతులెత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కందుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి, బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు, బ్రహ్మగారు అన్నారట, ఆ ఇప్పుడు కదురా, ఇంత తపస్సుండి లోకాలని బాధ పెడుతున్నవాడివి, చావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలుపెట్టావు. ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, భాగవతంలో ఒక పద్యం ఉంది. పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు, వాళ్ళని చంపేయడు. ఆయన ఒక మాట చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. వీటి జోలికి వెళ్ళాలి. వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు ఆర్చడు. వీటితోటికి శుద్ధ సాధులందు, పరమేశ్వరుణ్ణే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళిన, సురలందు దేవతల్ని అదే పనిగా నింద చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న, శృతులందు వేదం జోలికి వెళ్ళిన, ధర్మ పదవి యందు ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన, గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన, నాయందు చిట్ట చివరికి పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన, ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను, అప్పటి వరకు వధించను, అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని. ఇప్పుడు చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు. మహాపతివ్రత, సౌశీల్యవతి, అయోనిజ, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు,
అటువంటి సీతమ్మని బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణం నీ మీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీకు నీవు సిద్ధింపజేసుకున్నావు. ఇప్పటిదాకా నేను చెప్పినా వేయుడు రాముడు బాణం, వెళ్ళాడా 13 ఏళ్ళు అయిపోయింది, నువ్వు తెచ్చుకున్నావురా నీ మరణం, కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం. కానీ సీతమ్మ బాధ చూస్తే మాత్రం బాధ. కాబట్టి మహర్షులు అన్నారట, దైవికంగా రావణుడు మరణించడానికి ఏర్పడినటువంటి సీతాపహరణం అనేటటువంటి కారణాన్ని చూసి మహర్షులు మనసులో సంతోషించినప్పటికీ సీతమ్మ తల్లి పొందినటువంటి ఖేదాన్ని చూసి బాధపడ్డారు. అపహరించాడు, తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్తున్నప్పుడు మాత్రం తల్లి, ఒక్క మనుష్యుడన్నవాడు కనిపించట్లేదు నా ఆర్తి చెప్పడానికి అని చూస్తోంది. కింద ఒక 4 వానరములు కనపడ్డాయి. మహానుభావుడు వచ్చేస్తాడు కిష్కింధకాండలో, ఇంకా ఆ పర్వతం మీద 4 వానరములు కూర్చుని ఉన్నాయి. తన పట్టుబట్ట యొక్క ముక్కను ఒక దాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నిటిని తీసి మూట కట్టి 5 వానరుల యొక్క మధ్యలోకి ఆ తల్లి విడిచిపెట్టింది. 5 వానరుల మధ్యలో ఆ నగల మూట పడింది. ఎప్పటికైనా రాముడిటు రాకపోతాడా, ఈ నగల మూట చూపించకపోతారా, చూపించిన తర్వాత రాముడు ఇలా సీతాపహరణం జరిగిందని గుర్తించి నన్ను రక్షించకపోతాడా అని ఆ తల్లి ఆ ఒక కారణం, ఒక కేవలం ఒక ఊహ చేసి విడిచిపెట్టినటువంటి ఆ నగల మూట రామాయణంలో పెద్ద పాత్రే పోషించింది. కాబట్టి ఇప్పుడు ఆ నగల మూట విడిచిపెట్టింది, లంకాపట్టణానికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి ఆ తల్లిని తన యొక్క వైభవం అంతా చూడమంటాడు. నేను ఇంత గొప్పవాణ్ణి అంటాడు. అన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు, ఇది రావణ ప్రవృత్తి అంటే. మిగిలినవి ఏముంది, అస్తమానం తనని పొగుడుకోవడం అన్నది రావణుడు ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాడు. చూడు నాకు ఇంత అంతఃపురం ఉంది, ఇంత వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, దాసదాసీ జనం ఉన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమందిని జయించాను, కుబేరుని జయించాను, పుష్ప విమానం తెచ్చాను, సముద్రాన్ని అల్లకల్లోలపరిచాను, పంచభూతాల్ని శాసిస్తాను, దిక్పాలకులు నా మాట వింటారు, దేవతలు భయపడిపోతారు, భూమిని పైకెత్తేస్తాను, పర్వతాల్ని పిండి చేసేస్తాను, కొండల్ని విసిరేస్తాను, చెట్లు పీకేస్తాను, వాళ్ళని కొట్టేస్తాను, వీళ్ళని కొట్టేస్తాను, కాబట్టి నువ్వు నన్ను కామించు, నా పాన్పు చేరు. చివరికి అడిగేది అది. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వచ్చా అన్నాడు. సీత ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకంత ఏడుపు, ఏదో ధర్మలోపం జరిగిపోయిందని కదా ఏడుస్తున్నావు. ధర్మలోపం జరిగిపోయిందని ఏడవకు, ఇది ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధి విధానము అని నువ్వు అంగీకరించు. హర్షోయం, దానివల్ల నువ్వు హర్షాన్ని పొంది ఇది ఈశ్వర కృత్యము, ఈశ్వరుడు నన్ను రావణుండి భర్తగా పొందమన్నాడు అని చక్కగా అంగీకరించి నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఈశ్వర నిర్ణయంగా భావన చేయి, ఏ దోషము ఉండదు. అంటే ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయండి, ఈశ్వర నిర్ణయాలు అలా ఉండే, అలా ఉంటుందని చెప్పిందా వేదం, అలా ఉండమని చెప్పాయా శాస్త్రాలు. చదువు చదువుకోవడం గొప్ప, చదువుకున్న చదువుని అనుష్ఠించడం గొప్ప. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం ఉండడం ఆస్తిక్య బుద్ధి. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం లేక తనకి అనుకూలంగా మార్చుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. యథార్థంగా శాస్త్రవచనం ఏదో దానికి కట్టుబడేవాడెవడో వాడు మహాత్ముడు. కాబట్టి ఈ మాట చెప్పి సీతమ్మ తల్లి పాదముల వంక చూసి అన్నాడు, తెలిసి చేశాడో తెలియక చేశాడో నచ్చింది ఏమైనా ఉంటే ఇదొకటే. ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి పాదముల వంక చూసి, నా 10 తలలతో నేను ఇప్పటి వరకు ఏ ఆడదానికి నమస్కరించలేదు, సీతా నీ పాదములకు నమస్కరిస్తున్నాను, ఉత్తరక్షణం క్షిప్రం, ఇప్పుడే నన్ను అనుగ్రహించి నాకు కలిగినటువంటి కోరిక తీర్చు అని మనసులో అనుకున్నట్ట, నేను ఇలా మాట్లాడి ఇలా కాళ్ళ మీద పడ్డాను కాబట్టి తప్పకుండా సీతమ్మ నా కోరిక తీరుస్తుంది అనుకున్నాడు. సీతమ్మంది, ఓరి పిచ్చివాడా, పరసతిని అపహరించి తీసుకొచ్చిన పాపం ఉత్తినే పోతుంది అనుకోకు, నీ ఆయుర్దాయం పోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ సత్వం పోతుంది, నీ ఇంద్రియములు నశించిపోతున్నాయి, లంక విధవ కావడానికి నన్ను తీసుకొచ్చావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించడానికే నువ్వు నన్ను తీసుకొచ్చి మాటలు మాట్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు అరణ్యంలో కూడా భర్త పక్కన ఉండడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్న నన్ను భర్త నుండి దూరం చేశావు. ఐశ్వర్యంలో ఉంటే నాకు సుఖం ఉంటుంది అనుకుంటే నేను అంతఃపురంలో ఉండొచ్చు, కానీ
అంతఃపురాన్ని విడిచిపెట్టి నా భర్త పక్కన ఉంటే నాకు సుఖము సంతోషము అని నేను వరంలో కూడా నా భర్త పక్కనే చేరి సంతోషంగా గడుపుతున్న దాన్ని నువ్వనుకున్నది నాకు సుఖము సంతోషము అనుకుని నా భర్త పక్క నుంచి తెచ్చి నీ దగ్గర అంతఃపురంలో నువ్వు బంధించావు. కానీ ఈ బంధనం ఏదైతే నువ్వు చేశావో దాని వల్ల ఇక నుంచి నీకు సుఖము సంతోషము అన్న మాట ఉండదో. ఇది నువ్వు తెచ్చుకున్నానని తెలుసుకోలేక నన్ను తెచ్చానని నువ్వు అనుకుంటున్నావు, నా సుఖ సంతోషమని దూరం చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను మళ్ళీ పొందుతాను, ఎందుకంటే రాముడు వస్తాడు నిన్ను చంపేస్తాడు. కానీ ఇక నుంచి సుఖ సంతోషములు పోవడం అన్నది ప్రారంభమై నువ్వే పోవడం, లంకే పోవడం, రాక్షసులే పోవడంతో పరిసమాప్తం అవుతుంది కథ. కాబట్టి రావణ తెలియక ప్రవర్తిస్తున్నావు. బాగా పొగరు పట్టినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా కాలచోదితుడై తొందరగా ఇంకా శరీరాన్ని విడిచిపెట్టి ఇవ్వవలసినటువంటి స్థితి కలిగినప్పుడు యమదండన పొందాలనుకుంటున్న వాడి పుర్రెలో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో అటువంటి ఆలోచనని పుర్రెలోకి ప్రవేశించింది. నువ్వు ఈ శరీరమే ఉంది జడం, ఇదేముంది, ఇది కదలగలిగినది కాదు, కదిలించేది ఏదుందో అది లోపలుంది చైతన్యం. నా చైతన్యంతో నేను మాత్రం శాశ్వతంగా నాకు కాని రాముడికి కాని అపకీర్తి కలిగేటటువంటి పనికి అంగీకరించి నేను ఎన్నడూ ఏ పని చేయను, మచ్చ తెచ్చుకునే పని నేను చెయ్యను. జడమైన ఈ శరీరం మీద వ్యామోహాన్ని పొందుతున్నావు కాబట్టి మనసుతో అంగీకరించి నేను నీ పాంపు చేరను కనుక, కోరిక తీరని వాడికి వచ్చే నీ వంటి రాక్షసుడికి కలిగేది క్రోధం కనుక ఆ క్రోధంతో ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తానంటావా, చంపేసేయి. దీన్ని బంధించేస్తానంటావా, బంధించేసేయి. దీన్ని కాల్చేస్తానంటావా, కాల్చేసేయి. నువ్వు ఏది చేస్తాననుకుంటున్నావో ఈ శరీరాన్ని అలా చేసేయి, ముక్కలు చేసేస్తావా చేసేసేయి, నాకు భయం లేదు. కానీ శరీరం లోపల ఉన్న చైతన్యము మాత్రము, ఆ చైతన్యమును ఆలంబనం చేసి ఆలోచన చేసేటటువంటి మనసు, లోపల నేను చైతన్యముతో ఉండగా నాకు నేను నా మనసులో నీ పక్కన చేరి నాయను మచ్చ తెచ్చుకునేటటువంటి పని మాత్రం ఎన్నడూ చేయను. నీకు దక్కలేదని ఈ శరీరం మీద కసి తీర్చుకుంటావా, నీ ఇష్టం. నేను మాత్రం ఎన్నడూ తప్పు చెయ్యను. ఇది శాస్త్రమునకు కట్టుబడడం, ఇది ధర్మానికి కట్టుబడడం, ఇది సీతమ్మ తల్లి. ఈ ధర్మం ముందు ఆ ధర్మం 10 తలకాయలదైనా నిలబడలేదు. ఈ రామాయణం మనకి ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికనిస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మానికి కట్టుబడిన వాడు పాడైపోడు అన్న విశ్వాసం మనకి కలిగిస్తుంది. ఆవిడంత ఏడుస్తుంటే వాడికి చిరునవ్వు ఎలా కనపడిందో నాకు అర్థం కాదు. అసలు సంబోధించేటప్పుడు చారుహాసిని అంటాడు, ఆ సుందరమైన చిరునవ్వున్నదానా అంటాడు. అంటే తననుకున్నదే వాడికి సంతోషం తప్ప ఆవిడంత ఏడుస్తోందన్నది మాత్రం వాడి చెవికెక్కదు. నీకు 1 సంవత్సర కాలాన్ని అనుమతిస్తున్నాను. ఈ సంవత్సరం లోపల నీ మనసు మార్చుకుని నీ అంత నువ్వు నా పాన్పు చేరితే పట్టపురాణి అవుతావు. ఈ దాస దాసీజనం అందరూ నిన్ను సేవిస్తారు, నేను నీవాడనవుతాను, ఎన్నడూ నీ మాట నేను కాదనను. చక్కగా 3 లోకముల వాళ్ళు కూడా నీ మాట వినేటట్టుగా సమస్తము తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పెడతాను, కాదని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఇదిగో ఈ రాక్షసకాంతలున్నారే వీరు 1 ఏడాది తర్వాత ఉదయం ఎప్పుడొస్తుందో ఆ ప్రాతకాలంలో నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి పచనం చేసి నాకు అల్పాహారంగా ఉదయం వేళ వడ్డిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకో సీత అని హుంకరించి అక్కడ ఉన్న రాక్షసకాంతల్ని పిలిచి ఈవిడ్ని అశోకవనానికి తీసుకెళ్లి బంధించి నయానా భయానా నచ్చ చెప్పి ఈమె నా మార్గంలోకి వచ్చేటట్టు మాట్లాడండి అని సీతమ్మని అశోకవనంలోకి ప్రవేశపెట్టాడు. తల్లి అశోకవనంలోకి వెళ్ళింది, అక్కడ ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసుల్ని పిలిచి దండకారణ్యంలో నేను పెట్టినటువంటి కరదూషణాదులు రాముడి చేతిలో నిహతులయ్యారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండి రాముని యొక్క కదలికలను ఎప్పటికప్పుడు నాకు చేరవయ్యండి అని ఆజ్ఞాపించి రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ తల్లి తన మనసులో రామచంద్రమూర్తినే స్మరిస్తూ ఆ స్మరణల చేత ఆనందాన్ని పొందుతూ నా తల్లి ఆ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నది అన్న ఘట్టం దగ్గర, అన్న మాట దగ్గర ఇవాళ్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మనం 11 పర్యాయములు రామనామాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రమ్యమైనది రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాద భేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రజత గిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వా కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.